కేసీఆర్ గారు ఆన్ రికార్డ్ చెప్పారు. ఎందుకంటే తెలంగాణలో ఎవరినైతే గాంధీజీ, తెలంగాణ గాంధీ అని పోలుస్తామో, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఈ చేనేత వర్గాల నుంచి వచ్చినటువంటి మహోన్నత వ్యక్తి. కైలాష్ కూడా ఆ స్థాయికి వెళ్ళాలి, ఆ స్థాయికి వెళ్తాడు అని ఒకసారి కేసీఆర్ గారు అన్నట్టు నాకు గుర్తు బాగా. ఉద్యమంలో అన్ని దశల్లో పాల్గొన్న, రైలు రాకలు, రాస్తారోకలు, విద్యార్థి గర్జనలు, సభలు, సమావేశాలు, లాఠీలు, తూటాలు, జైలుకు ఇలా 45 రోజులు జైలుకు వెళ్ళిన. ఈరోజు పొద్దున నేను వివాహం చేసుకున్న, నైట్ నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఉద్యమంలో అంటే ఎవరైతే భాగస్వాములు మీలాంటి వాళ్ళు ఉన్నారో కొన్ని లెక్కలు వేసుకున్నారు. అంటే టీఆర్ఎస్కి వెళ్తే లాభమా, కాంగ్రెస్కి వెళ్తే లాభమా అనేటువంటి ఒక ఆ లెక్కల్లో సార్ కొంతమంది ఇటు కాంగ్రెస్కి వచ్చారు అనేటువంటిది కూడా కొంత ఉన్నదండి సార్. అది వాస్తవే సార్. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా మన అవసరాలు కానీ రాజకీయంగా ఎదగాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు తప్పకుండా చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సార్ చేనేత వర్గాల పరిస్థితి ఎలా ఉంది? చేనేత కార్మికుల కోసం 1000 కోట్లు అన్నారు, కానీ అవి ఎక్కడ విడుదల చేశారు, ఏమి విడుదల చేశారు ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అవి కేవలం గుజరాత్ ఉన్న కంపెనీలకు, కేటీఆర్ గారి యొక్క అనుంగ శిష్యులకు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఇచ్చి కిలోలు లెక్క కొనుక్కొస్తే తెలంగాణ ప్రజలు ఏ రకంగా తిరస్కరించారో మన మీడియా. అంటే మీరు చెప్పేది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలకు తగినంత ప్రాధాన్యత లేదంటారా? ఒక బిల్లు మంజూరు చేయగలరా? ఒక ఉద్యోగం ఇప్పియగలరా? ఒక కొత్త ఎమ్మెల్యేని, బీసీని తీసుకురావడానికి వాళ్ళ సిఫార్సులు అక్కడ రాగలవా? కేటీఆర్, కవిత, హరీష్ రావు, నిన్న మొన్న సంతోషరావు. మేము బట్టలు నేస్తాం సార్, ఈ బట్టలకు మార్కెటింగ్ అవకాశం కల్పించండి, మాకు సబ్సిడీ ఇవ్వండి, మా వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు ఇవ్వండి అనేటువంటి పద్ధతిలోపల మేము ఆశిస్తున్నాం తప్ప, ఇంకా మొగ్గనేసిన వాడు మళ్ళీ మొగ్గనేయడం, ఆ మొగ్గనేసిన వాడు మళ్ళీ మొగ్గనేయడం ఇది మేము కోరుకోవటం లేదు. కేసీఆర్ గారికి, కోదండరాం గారికి గ్యాప్ ఏంటి? మీరు ఇద్దరికి క్లోజ్ కదా. అవును సార్. కేసీఆర్ మీద, టీఆర్ఎస్ మీద వ్యక్తిగతమైనటువంటి వ్యతిరేకత రేపు ఉండదు, ఎప్పుడు ఉండదు. కేవలం ప్రజా వ్యతిరేక విధానాల మీదనే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, అది మా బాధ్యత. ఇటీవల మీరు బస్సు యాత్ర అని మొదలుపెట్టారు, కొన్ని జిల్లాలు కంప్లీట్ చేయకుండానే మధ్యలో ఆపారు కదా. అవును సార్. అంటే కేవలం అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు ఈ బస్సు యాత్ర సందర్భంగా సార్ అనే దాని మీద అధిష్టానం ఆపింది అనేటువంటిది ఉంది, నిజమేనది? సరే, ప్రతి వారు ఆశపడతారు, ఒక నియోజకవర్గం 20 మంది ఆశపడడం కాదు. ఇళ్ళ కేపబిలిటీ ఎవరికి ఉంది, కెపాసిటీ ఎవరికి ఉంది, జనబలం ఎవరుంది, జనంలో ఎవరినిస్తే ఎమ్మెల్యే గెలవగలుగుతున్నటువంటి వాళ్ళని ఒక 5-10 చోట్ల ఉత్తమకుమార్ రెడ్డి గారు చేసిన మాట వాస్తవం, అలా అనుమానం ఏం లేదు. ఏమి బలహీనతలు అనుకుంటారు మీరు టీఆర్ఎస్? 1 లక్ష ఉద్యోగాలు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఇంకా 1 లక్ష ఉద్యోగాలు కూడా కాదు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు, అది లేదు. 12% మైనార్టీలకు రిజర్వేషన్, గిరిజనులకు 12% రిజర్వేషన్ అని చెప్పినారు. ఆ తర్వాత ఎయిమ్స్లు అన్నారు, ప్రతి జిల్లా కేంద్రంలో ఎయిమ్స్ బదులు నీమ్స్ పెడతా అని చెప్పినారు. ఎక్కడ చేశారు సార్? 2019లో తక్షణ విచారణ కాళేశ్వరం మీద జరగబోతూ ఉంది. కాళేశ్వరంలో కేసీఆర్కి, కేసీఆర్ కుటుంబానికి 100కి 100% ముడుపులు అందినాయి. ఆ ముడుపులతోనే 19లో ముఖ్యమంత్రి కొడుకుని చేయాలన్న ఆలోచనతో ఇవాళ ముందుకొస్తుంది తప్ప, ప్రజాపాలనను, ప్రజలను మెప్పించో ఆయన రాడు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన విద్యార్థి నాయకుడు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీ కైలాష్ నేత గారితో ఈరోజు ఐడ్రీమ్ ఇంటర్వ్యూ. నమస్కారం కైలాష్ గారు. సార్ నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఏంటి అధికార ప్రతినిధిగా ప్రతిరోజు టీఆర్ఎస్ని తిట్టిపోయటమే మీ పనిలాగా ఉన్నట్టుంది? అట్లేదు సార్. కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు కానీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తప్పకుండా పార్టీ సిద్ధాంతాలు వినిపించడం కోసం ప్రతినిత్యం పనిచేస్తూ ఉన్నాను. నాకు వ్యక్తిగతంగా టీఆర్ఎస్లో అనేక మంది స్నేహితులు ఉన్నారు, అక్కడున్న మంత్రులు కానీ, అక్కడ ఉన్నటువంటి సీఎంతో సహా అందరూ నన్ను గుర్తుపట్టారు. అది నేను తర్వాత వస్తాను. ముందు అంటే ఐనో, అంటే మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. నాకు తెలిసి ఒకసారి కేసీఆర్ గారు ఆన్ రికార్డు చెప్పారు, ఎందుకంటే తెలంగాణలో ఎవరినైతే గాంధీజీ, తెలంగాణ గాంధీ అని పోలుస్తామో,
కొండా లక్ష్మణ బాపూజీ గారు మీ చేనేత వర్గాల నుంచి వచ్చినటువంటి మహోన్నత వ్యక్తి. కైలాష్ కూడా ఆ స్థాయికి వెళ్ళాలి, ఆ స్థాయికి వెళ్తాడు అని ఒకసారి కేసీఆర్ గారు అన్నట్టు నాకు గుర్తు బాగా. అవునా? నిజమే సార్. ఎందుకంటే ఎందుకు మీరు అంత క్లోజ్గా ఉన్న కేసీఆర్ గారిని టీఆర్ఎస్ని వదిలిపెట్టి బయటికి ఎందుకు వచ్చారు? అంటే అందరిలాగానే మీకు కూడా టికెట్ రానందువల్ల? అంటే దానికి వివిధ కారణాలు ఉన్నాయి సార్. తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో నేను చాలా క్రియాశీలకంగా పోషించాను. తెలంగాణ రీసెస్ కాలసంఘంతో రెండోసారి రాజశేఖర రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత 5 రోజులు నిరహార దీక్ష చేసిన, ఆమనిరహార దీక్ష చేసిన, ఆ తర్వాత జేఏసీ ఏర్పడ్డది. ఆ జేఏసీ ఏర్పాటులో నేను ఒక మెంబర్ని స్పోక్స్ పర్సన్గా, తర్వాత ఓయూజేఏసీ అధ్యక్షునిగా, టీఎస్జేఏసీ అధ్యక్షునిగా పనిచేశాను. ఆ సందర్భంలో కేసీఆర్తో నాకు అభినాభావ సంబంధం ఏర్పడింది. అయితే వారి విద్యార్థి విభాగం టీఆర్ఎస్వి అనేది ఏది ఉందో అందులో నేను లేను. కానీ కేసీఆర్ గారికి సలహాలు సూచనలు ఏ రకంగా ఇతరుల నుంచి స్వీకరించారో అందులో మమ్మల్ని కూడా స్వీకరిస్తుంటారు. మీరు యూనివర్సిటీలో? యూనివర్సిటీలో ఉన్నాను, పిహెచ్డి చేస్తూ ఉన్నాను. ఓకే. అయితే గ్రూప్ 1 రాశాను, గ్రూప్ 2 రాశాను. నిరాశ నిస్పృహలతో ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుంటుంది, అప్పుడు కేసీఆర్ గారు ఆమెను నిరదీక్ష చేస్తా అని చెప్పి హాస్టల్లోనే ఉండేవాడిని. ఆ తర్వాత ఉద్యమం ప్రారంభమైంది, దానికి అంకురార్పణ చేశాము, బ్లాక్ డే చేశాము 17 సెప్టెంబర్ తెలంగాణ ఆ రోజు అని చెప్పి చేసిన తర్వాత కేసీఆర్ గారు నా మరణము తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఒక నినాదంతో బయటకు వస్తున్న సందర్భం లోపల మా సంఘాలు మొత్తం కూడా వారిని కలవడం జరిగింది. వారితో భోజనం చేశాము. అందులో ఇప్పుడు ఉన్నటువంటి సుమనుడు, గాదర్ కిషోరు, ఎర్రోల సీను, పిడమర్తి రవి, రాజారాం యాదవ్, ఇట్లా రకరకాల ఉన్న వివిధ పార్టీలో ఈనాడు ఉన్న వాళ్ళందరం కూడా మేమంతా కలిసి పనిచేసేవాళ్ళం. ఆ సందర్భం లోపల కేసీఆర్కు ఉన్నటువంటి గొప్ప నేర్పరితనం అనుకోండి, చాకచక్యం అనుకోండి, వ్యూహం అనుకోండి, ఏ సామాజిక వర్గాల వారు వస్తారో వాళ్ళ ముందు బయట తెప్పించుకుంటాడు, తెప్పించుకొని వారిని మానసికంగా తయారు చేస్తాడు. ఎందుకు తయారు చేస్తాడు? తన అవసరాలు కానీ తనకున్నటువంటి తెలివితోటి ఉద్యమం చేపించుకొని తన ఖాతాలో వేసుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని సక్సెస్ అవుతాడు ఆయన. ఎందుకు ఉదాహరణ, పద్మశాలి సామాజిక వర్గం, ఈ పద్మశాలలో గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారో చూసి ఆయన మనల్ని కంపేర్ చేస్తూ ఉంటాడు. దాంతో మానసికమైనటువంటి సంతోషంలో కేసీఆర్ నాకు రేపు ఏదో చేస్తాడనేటువంటి అభిప్రాయంతో ఉంటారు. అంటే ఆ విధంగానే మిమ్మల్ని పోల్చారంట. అట్లా పోల్చడంలో ఆయన దిట్ట. అంటే అట్లా కాదు, అంటే ఆయన చాలా మందిని ఐడెంటిఫై చేసి చాలా మందికి టికెట్ కూడా ఇచ్చారు కదా. అది వాళ్ళ అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ఉండవచ్చు. ఉదాహరణకు గౌడ సామాజిక వర్గం వచ్చిననుకోండి, సర్దార్ పాపాన్నతో పోలుస్తాడు, గౌతు లచ్చన్నతో పోలుస్తాడు, ధర్మభిక్షన్తో పోలుస్తాడు. అది కేసీఆర్కి ఉన్నటువంటి గొప్ప నేర్పరితనం. అందులో మమ్మల్ని కూడా అనడం జరిగింది. సరే, అంత పెద్దటి మహానుభావంతో మనం కంపేర్ చేసుకోలేం, కానీ ఆ వర్గానికి చెందిన వాడిని ఇవాళ తెలంగాణలో ఉద్యమంగా ఉండడానికి భావిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఉద్యమంలో అన్ని దశల్లో పాల్గొన్నా, రైలు రాకలు, రాస్తారోకలు, విద్యార్థి గర్జనలు, సభలు, సమావేశాలు, లాఠీలు, తూటాలు, జైలుకు, ఇలా 45 రోజులు జైలుకు వెళ్ళిన. ఈరోజు పొద్దున నేను వివాహం చేసుకున్న, నైట్ నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. 17 రోజులు జైలుకు వెళ్ళాను. ఎక్కడ, ఏ సంవత్సరం? అది 2012 ప్రాంతంలో, క్షమించాలి, 2010 అక్టోబర్. 2010 అక్టోబర్లో నా వివాహం జరిగింది. పొద్దున నైట్ నన్ను అరెస్ట్ చేశారు. 17 రోజుల తర్వాత. అంటే మీరు అనేది మళ్ళీ దశ ఉద్యమంలో మీరు బాగా యాక్టివ్గా ఉన్నారు. ఎస్, అంటే 2009 కేసీఆర్ గారు ఏదైతే అమానిరహార దీక్ష అని చెప్పి మన సమాజం ముందు నా మరణంతో ఈ తెలంగాణ వస్తుందా, లేకపోతే ఈ ప్రజలకు నేను జవాబుదారిగా ఉంటా అని చెప్పి ఆమె రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ప్రారంభించినటువంటి దీక్షలు మేమందరం భాగస్వాములం. అయితే వారికి ఎందుకు దూరం జరగాల్సి వచ్చిందంటే రాజకీయంగా ఎవరైనా ఆశపడతారు సార్, తప్పలేదు. ఎందుకంటే మేమెంత అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం, తెలంగాణ రాష్ట్రం వస్తే విద్య, ఉద్యోగం, రాజకీయ అవకాశాలు, సామాజిక న్యాయం ఈ ప్రాతిపదికమైనే తెలంగాణ రాష్ట్రం. నిధులు, నీళ్లు, నియామకాలు అనేటువంటి వాటిలోనే మా రాజకీయ భవిష్యత్తు ఆధారపడింది. అందులో భాగంగానే మేమందరం కూడా ఆ రోజు వారికి విన్నట్టు ఉండడానికి మనకంటూ ఒక నాయకుడు ఉన్నాడు, మనకంటూ ఒక నాయకత్వం అవసరం అని చెప్పేసి వారిని బలపరచడం జరిగింది తప్ప నేను టీఆర్ఎస్గా ఎన్నడూ బలపరచలేను. అది ఆ నేపథ్యంలో రమ్మలేదా ఆయన? ఏ రోజు అడగలేదు. మేము కూడా ఆయనని ఆ రకంగా టీఆర్ఎస్లో పోదామని ఆలోచన ఉండలేదు. ఎందుకంటే ఆ పార్టీ ఉంటుందో పోతుందో తెలియనటువంటి పరిస్థితులు ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే టీజేఎస్సీలోనే ఉన్నారు మీరు? నేను ఓయూజేఎస్సీలో ఉన్నాను. ఓయూజేఎస్సీలో ఉండి కోదండరామ్ గారి నిర్ణయాలని, అదేవిధంగా ఓయూజేఎస్సీ నిర్ణయాలను అమలు పరుస్తూ ఉద్యమాలలో ముందుకెళ్తుండేవాడిని. ఆ సందర్భంలోనే కేసీఆర్తో నాకు అవినాభావ సంబంధం ఉంది. కేసీఆర్ గారితో మంచి మాటలు, మంచి విషయాలు అన్నీ కూడా నేర్చుకున్నాం. వారితో మేము ఎప్పుడు కూడా రాజకీయంగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనే ఇక్కడ కోణం కాకుండా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ఇంకోటి నా నేపథ్యం, నాకున్నటువంటి బంధువులు కానీ నాకు. మీరు చాలా నిజాయితీగా చూస్తున్నారు ఈ విషయం. అంటే కేవలం టికెట్ రాలేదు అనేటువంటి విషయంలో కాకుండా
అంటే రాష్ట్రం ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్లో చేరారంట 100% సార్. ఎందుకంటే సరే టికెట్ అనేది మనం అందరం ఆశపడతాం సార్. ఇప్పుడు సమాజంలో ఆశ ఉంటేనే మనిషిని బతికిస్తుంది, అలా నేను ఒకరిని. కానీ టికెటే క్రైటీరియాగా నేను పోలే. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ని తోలనాడినాం. ఇంకోటి నాది నేపథ్యం, నా ఫ్యామిలీ నేపథ్యం కాంగ్రెస్కు ఉన్నటువంటి అనుబంధం. అందువల్ల నేను తెలంగాణ ఎంపీల ఫోరం మధుయాస్కి గారు, పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్రెడ్డి గారు, సురేష్ శెట్కర్ గారు, అంజన్ కుమార్ యాదవ్, ఇలాంటి వాళ్ళందరితో నాకు బాగా సంబంధాలు ఉండేవి. ఒక విషయం చెప్పండి సార్, అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ ఇన్ ప్రిన్సిపల్ తెలంగాణ ఇవ్వడానికి ఒప్పుకున్నదో సార్, ఆ తర్వాత ఉద్యమంలో అంటే ఎవరైతే భాగస్వాములు మీలాంటి వాళ్ళు ఉన్నారో సార్, కొన్ని లెక్కలు వేసుకున్నారు. అంటే టీఆర్ఎస్కి వెళ్తే లాభమా, కాంగ్రెస్కి వెళ్తే లాభమా అనేటువంటి ఒక ఆ లెక్కల్లో సార్ కొంతమంది ఇటు కాంగ్రెస్కి వచ్చారు అనేటువంటిది కూడా కొంత ఉన్నదండి సార్. నిజమేనా? అది వాస్తవే సార్. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా మన అవసరాలు కానీ రాజకీయంగా ఎదగాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు తప్పకుండా చేస్తారు. విద్యార్థి ఉద్యమంలో మాత్రం మేము పాల్గొన్నది నిజంగా నూటికి 100% తెలంగాణ రాష్ట్రమే. మాకు అటువంటి ఆలోచన లేకుండే, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మా కొలువులు వస్తాయి, మా బతుకులు మారుతాయి. తర్వాత మా తెలంగాణ పల్లెల్లో ఇవాళ కరువు తాండవం ఇస్తూ ఉంది. మహబూబ్నగర్, నల్గొండ లాంటి సంబంధించిన మునుగోడు నియోజకవర్గం సుమారు 40 కిలోమీటర్ల తర్వాత స్టార్ట్ అవుతుంది సార్ హైదరాబాద్ నుంచి. ఇక్కడ ఫ్లోరిన్ సమస్య ఉంది. కృష్ణా దాదాపు ఒక 60 కిలోమీటర్లు వెళ్తుంది అక్కడ ఆ నియోజకవర్గం అంచు నుంచి. నీళ్లు రావటం లేదు. ఏంటిది దుర్మార్గం? మన రాష్ట్రంలో ఉన్నామా, విదేశాల్లో ఉన్నామా, ఎడారిలో ఉన్నామా అని మేము ఎప్పుడు మదన పడుతుండే వాళ్ళం. అందువల్ల మేము ఒక ఆకాంక్ష ఉండేది. ఏం ఆకాంక్ష? ఒక ఉద్యమం ద్వారానే గతంలో చరిత్ర ఉంది. వేరే వేరే రాష్ట్రాలలో తమ హక్కులను సాధించుకున్నారు. అందులో మనం భాగస్వామ్యం కావాలన్నటువంటి ఆలోచన ఉన్నది. చివరి దశలో మాత్రం ఆశ పుట్టింది సార్, కంపల్సరీ తెలంగాణ రాష్ట్రం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనం రాజకీయంగా ఎదగాలి. ఎందుకు ఇవాళ రాజకీయం అనేది మాస్టర్ కీ రోల్ అయిపోయింది వ్యవస్థలో. నీకు ఎన్ని వసతులు ఉన్నా ఏదున్నా అట్టడుకున్న కులం వాణి కూడా ఒకవేళ ఎమ్మెల్యే ఎంపీ ఉంటే గౌరవిస్తుంది సమాజం. కాబట్టి ఈ గౌరవం పొందాలంటే కంపల్సరీ రాజకీయం. అడిగారా అంటే కాంగ్రెస్ పార్టీలో అడిగారా? కాంగ్రెస్ పార్టీలో అడిగిన సార్. అంటే టీఆర్ఎస్లో అడిగి కాదనిపించుకున్న తర్వాత కాంగ్రెస్ అట్లా ఏం కాదు సార్. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఏర్పడిన తర్వాత హైదరాబాద్కు కేసీఆర్ రాకముందుకే ఢిల్లీలో నేను వారితో చర్చలు జరిపాను. తర్వాత హైదరాబాద్కు వచ్చిన తర్వాత కొంతమంది ప్రొఫెసర్ని, కొంతమందిని ఈటల రాజేందర్ గారికి పంపడం జరిగింది. సార్ ఒక బలహీన వర్గాల బిడ్డ, ఒక పద్మశాలి, తెలంగాణ మొత్తంలో కూడా ఎవరు లేరు, అవకాశం ఇస్తే బాగుంటుంది అనే పద్ధతిలో ఒకట అడిగిన తర్వాత కాంగ్రెస్లో ఎవరు లేరు పద్మశాలి? కాంగ్రెస్లో అనేది కదా సార్, ఫస్ట్ టీఆర్ఎస్ నేపథ్యం చెప్తా. వారు ఎందుకో రిజెక్ట్ చేశారు. అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వారు అంటుండేవారు అక్కడ గెలవరయ్యా బీసీలు అని చెప్పేసి ఈటల ఎవరు కేసీఆర్ గారు అన్నారు, డైరెక్ట్గా అన్నారు. ఇచ్చారు చాలామంది, మీ ప్రభాకర్ గారికి కూడా ఇచ్చారు. అంటే వారు ఒకటే ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ సకల జనుల సర్వేలు ఈనాడు 12,50,000 జనాభా సార్, 10,20,000 ఓట్లు ఉన్నాయి సార్ మాకు తెలంగాణ మొత్తం టోటల్గా. అలాంటప్పుడు గౌడ్స్కి వస్తూ ఉన్నాయి. అంటే సంగారెడ్డి ఎమ్మెల్యే కూడా ఆయన పద్మశాలి, పద్మశాలి ఒకే ఒక్కడన్నారు సార్ తెలంగాణ మొత్తంలో. ఇవాళ బీసీలో దాదాపు 60% జనాభా ఉంటే మాకు దక్కింది ఎంత సార్? బీసీలలో మేము దాదాపు 3rd ప్లేస్లో ఉన్నాం పద్మశాలి సామాజిక వర్గం. ఫస్ట్ యాదవులు, తర్వాత ముదిరాజులు, తర్వాత పద్మశాలి, మున్నూరు కాపు, ఇలా 4 వరుసలు ఉన్నాయి 5-6 సామాజిక వర్గాలు. అలాంటప్పుడు మరి మమ్మల్ని ఇవాళ రాజకీయంగా చిన్న చూపు చూస్తున్నారు అనేటువంటి అభిప్రాయంతో మేము అడగడానికి సాహసించాం. మాకు కూడా ఒక టికెట్ ఇవ్వండి, మేము గెలుస్తాం. ఎందుకు ఉద్యమ నేపథ్యం ఉంది, తర్వాత ఆనాడు గాలి ఉంది అని చెప్పేసి అడిగాం. కానీ మీ మునుగోడు నియోజకవర్గం ప్రిడామినెంట్గా రెడ్డి కమ్యూనిటీ కదా చెందింది. గతంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ లీడరు, కాంగ్రెస్తో చాలా విస్తృతమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఆయన కూడా తెలంగాణ కోసం చాలా గట్టిగా పోరాడారు. ఆయన అసలు నిజం చెప్పాలంటే నిఖార్సైన తెలంగాణ వాదాన్ని చెప్పాలి. అలా అనుమానమే లేదు సార్. అటువంటి నియోజకవర్గాన్ని మీరు ఎలా వస్తుందని మీరు ఊహించారు? అంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి సార్. ఒకటి, ఇవాళ తెలంగాణలో సామాజిక శక్తులు, సమాజంలో ఉన్నటువంటి అటారు గారు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల యొక్క ప్రాధాన్యత అవసరము అని చెప్పేసి అన్ని పార్టీలు గుర్తించినాయి. 1. నెంబర్ 2, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించి గొంతెత్తి అరుస్తున్న వ్యక్తులలో నేను మొదటి వాడిని. అందువల్ల రాహుల్ గాంధీ గారు డబ్బుతో సంబంధం లేకుండా, లేకపోతే కుల నేపథ్యమో ఇంకో వర్గ నేపథ్యం కాదు, సమాజంలో దూరంగా ఉన్నటువంటి వర్గాలని నేను తీసుకొస్తానటువంటి పిలుపుని ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే నేను టికెట్ అడుగుతా. 100% 2019 నాకు టికెట్ వస్తుందని నేను భావిస్తూ ఉన్నా. సరే, ఆ సంగతి నేను తర్వాత మాట్లాడతాను. ఓకే సార్. అంటే ముందు మీరు చెప్తున్నారు అంటే చేనేత వర్గం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సార్ చేనేత వర్గాల పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇప్పుడు సిరిసిల్లాలో మొదట్లో కొన్ని ఆత్మహత్యలు అవన్నీ బాగా జరిగినాయి, తర్వాత కొన్ని ఆర్డర్స్ తీసుకురావటం, అదేవిధంగా ప్రభుత్వం కూడా
ఒక వారాన్ని శనివారాన్నే చేనేత దినోత్సవం చేనేత అనేది తర్వాత దాదాపు ఒక 100 కోట్లు రిలీజ్ చేసి గతంలో ఉన్నటువంటి ఏదైతే కార్మికుల దగ్గర ఉన్నటువంటి అన్ని నిల్వలన్నీ కొనటం వీటి వల్ల కొంత మెరుగుపడిందా? అదేం లేదు సార్. సమైక్య రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పద్ధతులు ఉన్నాయో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అదే పద్ధతులు ఉన్నాయి. చేనేత కార్మికుల కోసం 1000 కోట్లు అన్నారు, కానీ అవి ఎక్కడ విడుదల చేశారు, ఏమి విడుదల చేశారు ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కాగితాలకు పరిమితమై ప్రకటనతో సంబూర పెట్టేటువంటి కార్యక్రమాలు తప్ప, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక అధ్యయన కమిటీ వేసి ఆ తర్వాత చేనేత రుణాలు మాఫీ చేసిన ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ అంటే మీరు చెప్తున్నారు అప్పుడు రోసి గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసి 33 సిఫార్సులు చేస్తే అందులో కీలకమైనటువంటి 3 సిఫార్సులు పక్కన పెట్టి మిగతా అన్ని చేశారు. అసలు ఆ కీలకమైన వదిలేశారు అనేటువంటిది ఉంది. అట్లేం లేదు సార్. అంటే మీరు ఒక చేనేత వర్గానికి చెందిన ప్రతినిధిగా పార్టీ పక్కన పెట్టి మీరు చెప్పారు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉన్నదో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళ రైతుల తర్వాత ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటుంది చేనేత వర్గాలు, అది ఇటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి. అంటే ఆ వర్గాలకు చెందిన వ్యక్తిగా మీరు చెప్పండి, ఏమన్నా క్వాలిటేటివ్ చేంజ్ ఏమైనా వచ్చిందా? అంటే మారుతున్న కాలంలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంలో కొంత చేనేత వర్గాలకు సంబంధించిన వర్గాలు ఫెయిల్ అయిపోయినాయి, నెంబర్ 1. నెంబర్ 2, ప్రభుత్వ ప్రోత్సాహాలు కూడా ఆ విధంగా లేవు. ఎందుకంటే ప్రభుత్వం ఏమంటుంది, పిలుపునిస్తుంది శనివారం నాడు వాడాలి, తెలంగాణలో అందరు ఆఫీసర్లు కానీ అధికారులు కానీ అందరూ వాడమని చెప్తారు అంటారు. ఒక సమంతం తీసుకొచ్చి పెట్టారు, కానీ దాని వల్ల మా వర్గాలలో మా సామాజిక వర్గాలలో సినిమా హీరోయిన్ అలాంటి వాళ్ళు చేశారు, కానీ కింద ఉన్నటువంటి వారిని సాధికార కోసం ఈ ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టింది, మొన్న బతుకమ్మ చీరలు అని చెప్పారు. గుజరాత్ మిల్లుల్లో తయారైనవి తప్ప సిరిసిల్లలో పోచంపల్లి పుట్టపాక మునుగోడు గట్టుపల ఈ ప్రాంతం గద్వాల నారాయణఖేడ్ల తయారైన వస్త్రాలు కొనలేదు సార్. అవి కేవలం గుజరాత్ ఉన్న కంపెనీలకు కేటీఆర్ గారి యొక్క అనుంగ శిష్యులకు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఇచ్చి కిలోల లెక్క కొనుక్కొస్తే తెలంగాణ ప్రజలు ఏ రకంగా తిరస్కరించారో మన మీడియా. ఇప్పుడు 100 రూపాయలకి ఇక్కడ చేనేత చీర వస్తుందా? అది రాదు సార్. కానీ నేనేమంటున్నంటే ఇవాళ కొంతమంది సెలెక్ట్గా కొంతమంది పేదవాళ్ళని సెలెక్ట్ చేసి తక్కువ మందికే ఇవ్వండి, కానీ అవే ఇవ్వండి అంటున్నాం మేము. మేమేమంటే ప్రభుత్వం గొప్పలు చెప్తా ఉంది, 1000 కోట్లు 2000 కోట్లు కరెంటు బిల్లు మాఫ్ చేసి, అది కాదు సార్ మాకు కావాల్సింది. మా వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం దగ్గర ఉంది, మాకు సబ్సిడీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇవేవి చేయకుండా కేవలం ప్రకటనలతో 200 కోట్లు ఇచ్చాం 300 కోట్లు ఇచ్చామంటే కొంతమంది బ్రోకర్లకు ఉపయోగపడతాయి. మా సామాజిక వర్గంలో ఒకరు ఇద్దరు బ్రోకర్లు ఉంటారు, అలా అనుమానం కులం పేరు చెప్పుకొని, కానీ అట్టడుగున్నటువంటి నేతనేసే వాడికో లేకపోతే హ్యాండ్ మీద కాకుండా మిషన్ మీద కూడా తయారై ఉన్నాయి మాకు సాంచాలు అని చెప్పేసి, వాటి మీద వచ్చే వాళ్ళకు కార్మికులకు లాభం లేదు సార్. ఇది మిషన్ల మీద మొత్తం మూకుమ్మడి ఒక్కరి దగ్గర కొంటే లాభం జరగదు. చిన్న చిన్న వస్త్రాలు ఎవరు తయారు చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి కొనాలి, డైరెక్ట్గా సహకార సంఘాల నుంచి మీరు తీసుకోవాలి. ఇవన్నీ చేయకుండా ఊరికనే ప్రకటనలు ఇచ్చేయడము, తెల్లంగి వేసుకొని చేనేత వేసుకున్నాయి కాబట్టి చేనేత వర్గాలు మారిపోతారు అనేటువంటి ఆ భావన ఏదైతే ఉందో అది తప్పు అంటున్నాను నేను. ఇప్పుడు సహకార సంఘాలు ఎన్ని ఉన్నాయండి తెలంగాణలో, తగ్గినాయా పెరిగినాయా? అంటే ఒకప్పటికంటే ఇప్పుడు తగ్గినాయి సార్. ఎందుకంటే ఆ వృత్తి మీద బతకలేకను, ఆర్థిక ఇబ్బందుల వల్ల, రెండోది ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహాలు తగ్గిపోయినాయి. గతంలో నిజంగా ప్రోత్సాహాలు ఉంటుండే, తర్వాత రెండోది జియో ట్యాగ్ పేరుతోటి కొన్ని చోట్ల ఈ ప్రభుత్వం ఒక జియో ట్యాగ్ అని చెప్పేసి మొగ్గానికి ట్యాగ్ వేయడం వల్ల కొంతమంది వాస్తవంగా పని లేకనే హైదరాబాద్కు వలస వచ్చారు. కార్మికులుగా మిల్లులలో కార్మికుల, బట్టల షాపులలో సెక్యూరిటీ వింగ్గా పనిచేస్తూ ఉన్నారు సార్. చేనేత కార్మికులు గుళ్ళల్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, అంటే మళ్ళీ వెనక్కి పోవడం ఏదైతే ఉన్నదో అది ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం బట్టి ఆధారపడుతుంది. దాంతోపాటు ఈ వర్గాల మీద వీటి మీద కొన్ని చేశారు, జిఎస్టీ కూడా ఎత్తేసారా? ఉందా? ఇంకా మొన్న తగ్గించారు, అంతకంటే ముందు 18% ఉంది. ఆ నేత కార్మికుల మీద నేసేటువంటి దాని మీద జిఎస్టీ 18% పెట్టారు. దానివల్ల మేము పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. మిషన్కి తయారయ్యేదానికి మా దానికి చేస్తే ఇబ్బందిగా సార్, మిషన్ దాని మీద ఎక్కువ వేయండి. ఎందుకు మిషన్ అనేది ఒకటే రోజు 100,000 చీరలు నేయగలరు. మేము 100,000 మంది కష్టపడితే 100,000 చీరలు కావడానికి మాకు నిలబడుతుంది సార్. అందువల్ల ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు. జిఎస్టీ ఎంత ఉందండి ఇప్పుడు? 12% సార్. 18 నుంచి 12 నుంచి ఇప్పుడు 8 6 చేస్తామని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే ఉంది. ఎత్తివేసే ఆలోచన లేదు ప్రభుత్వానికి, కాబట్టి చేయమని చెప్తున్నాం మేము. అయితే మా కాంగ్రెస్ వస్తే దాని మీద తప్పకుండా పట్టుబట్టి ఆ చేనేత వర్గాల నుంచి ఉన్నటువంటి ప్రతినిధులను తీసుకెళ్లి తప్పకుండా తీసేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే మీరు చెప్పేది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలకు తగినంత ప్రాధాన్యత లేదంటారా? 100% లేదు సార్. ఎందుకంటే ఈటల రాజేంద్ర అని ఉన్నాడు అక్కడ బీసీలలో, అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ జోగురమ్మన్న వాళ్ళ యొక్క పరిపాలనలో వారి పెత్తనం ఏం సార్, ఏమున్నా సార్ అక్కడ? కేవలం ఆకార పుష్టి నైవేద్యం నష్టి. ఒక బిల్లు మంజూరు చేయగలరా? ఒక ఉద్యోగం ఇప్పియగలరా? ఒక కొత్త ఎమ్మెల్యేని బీసీని తీసుకురావడానికి వాళ్ళ సిఫార్సులు అక్కడ రాగలవా? కేటీఆర్, కవిత, హరీష్ రావు, నిన్న మొన్న సంతోష్ రావు,
ఇంకా ఎవరన్నా ఉంటే వాళ్ళకు మాత్రమే వాళ్ళ సామాజిక వర్గాలు చెప్తేనే నడుస్తుంది తప్ప బలహీన వర్గాలను డూడు బస్వనలు చేసి కూర్చోబెట్టారు సార్. అక్కడ ఇద్దరికి రాజ్యసభ సభ్యులు ఇచ్చారండి. గత 50 సంవత్సరాల చరిత్రలో తెలంగాణ నుంచి ఇద్దరు బీసీలకి రాజ్యసభకు పంపడం అనేటువంటిది అది ఒక చరిత్రాత్మకమైనటువంటి మార్పు కాదంటారా? తప్పకుండా దాన్ని స్వాగతించాల్సింది. ఒక బీసీ బిడ్డగా దాన్ని ఏం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ కాంగ్రెస్ కూడా గత చరిత్ర మీరు పరిశీలిస్తే రాపోల ఆనంద భాస్కర్ అన్న చేనేత కార్మికుడే, తర్వాత గర్దాస్ బాలయ్య లాంటి ఒక చేనేత కార్మికునికి టికెట్ ఇచ్చింది, ఆ తర్వాత అనేక మందికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు. దాని ఏం తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాను. ఇంకా ప్రాతినిధ్యం పెంచాల్సినటువంటి బాధ్యత అన్ని పార్టీలకు ఉంటుంది, కాంగ్రెస్ ఒకటే కాదు. ఎందుకంటే కేవలం ఓట్లు వేసుకునేంత వరకు బోడలు ఉందా ఓడమల్లన ఓడదాటినాక బోడిమల్లన్న అంటే ఇవాళ ఆ చైతన్యం నుంచి బయటకు వచ్చిన ప్రజలు గిన్నెలు ఇస్తాము సర్వలు ఇస్తాము ఇది కాదు. మాకు కావాల్సింది మా రాజ్యాధికారం అనేటువంటి బీసీలలో ఒక భావన వచ్చింది. అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే టీఆర్ఎస్ మాత్రం ఏం చేసిందంటే చాటలో తౌడు వచ్చి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టు. చేపలు ఇస్తామంటారు, లేకపోతే గొర్రెలు ఇస్తామంటున్నారు, లేకపోతే ముదిరాదులకు వలలు ఇస్తామంటున్నారు. ఇది కాదు సార్ కావాల్సింది. మేమేం దానివల్ల ఉపయోగం లేదంటారు? దానివల్ల ఒక 5 యాదవులు యాదవులకి మేకలు గొర్రెలు పంపడం వలన దాదాపు 10,000 కోట్ల ఆదాయం వచ్చింది అనేటువంటిది ప్రభుత్వం చెబుతున్నారు. అది కాగితాల మీద వరకే పరిద్దా సార్. ఎందుకంటే ఇచ్చిన తర్వాత గ్రామాలలో మేత లేదు వాటిని మేయించడానికి, తర్వాత వాడు కాయడానికి కాపర్లు దిక్కులేరు, తీసుకుపోయి మళ్ళీ అమ్ముకునే పరిస్థితే తప్ప రీసైక్లింగ్ జరగడమే కాకుండా అధికారులు లాలోచి ఇప్పుడు ఉదాహరణకు ఒక 20 మేకలు ఒక మగ మేకని ఇవ్వాలి, ఒక 20 గొర్రెలు ఒక పొడేలు ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారు కమిషన్ మాట్లాడుకుంటా ఉన్నారు. ఎక్కడ ఒంగోలు దగ్గర ఉన్నటువంటి మార్కెట్కి పోవడమా, లేకపోతే శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి మార్కెట్ దగ్గరికి పోవడమా, ఎక్కడ గొర్రెలు ఎక్కడ ఉండో వాళ్ళతో మాట్లాడుకొని 13-12 ఇప్పిస్తూ ఉన్నారు, ఒక పొడేలు ఇప్పిస్తూ ఉన్నారు. దాంతో ఏం జరుగుతుంది సార్? అవినీతి జరుగుతలేదా? ఎక్కడ జరగదు ఎక్కడ అవినీతి? అవినీతి అనేది అధికారికంగా జరగడానికి వాళ్ళు ఈ నాంది వేసారు అంటున్నా. దానికంటే ముందు విద్యలో కానీ ఉద్యోగంలో కానీ అవకాశాలు రాజకీయంగా కానీ ఇస్తే మాకు అవకాశాలు ఉంటాయి అంటున్నా. గత తరాలలో వెనకట చెప్పులు కుట్టిన వాళ్ళు, నేత నేసిన వాళ్ళు, గడ్డం గీసిన వాళ్ళు, ఇంకా మీరు అక్కడే ఉండాలనేటువంటి పద్ధతులు కూడా ఇవాళ ప్రభుత్వం చేస్తున్నారని మా భావన వస్తూ ఉంది. మీరు చేసిన దాన్ని మేము తప్పుపట్టడం కంటే కూడా దానికంటే మెరుగైనటువంటి అవకాశాలు స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము బట్టలు నేస్తాం సార్, ఈ బట్టలకు మార్కెటింగ్ అవకాశం కల్పించండి, మాకు సబ్సిడీ ఇవ్వండి, మా వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు ఇవ్వండి అనేటువంటి పద్ధతులు కూడా మేము ఆశిస్తున్నాం తప్ప ఇంకా మొగ్గనేసిన వాడు మళ్ళీ మొగ్గనేయడం, ఆ మొగ్గనేసిన వాడు మళ్ళీ మొగ్గనేయడం ఇది మేము కోరుకోవటం లేదు. ఇది నుంచి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని ఒక యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా నేను భావిస్తున్నా. తెలంగాణలో ఆ రకమైన మార్పులు చేపలు పట్టడం మళ్ళీ చేపలు ఎందుకు పట్టాలి సార్? అవసరం లేదు, అందరూ చేయొచ్చు. గ్లోబలైజేషన్లో ఈ కులం వాడు ఇది చేయాలని ఏమైనా ఉందా? అటువంటిది ఎక్కడైనా కనపడుతుందా? అది లేదు కదా. కాబట్టి అటువంటి వృత్తి నుంచి స్కిల్ డెవలప్మెంట్ వైపు ఐఏఎస్ ఐపీఎస్లుగా కోచింగ్ సెంటర్లు పెట్టి మాకు అవకాశాలు ఇవ్వాలి. ఇవాళ ఆదాయం మా వల్లనే. ఇప్పుడు గురుకుల పాఠశాలలు పెట్టారండి సార్? అండి గతంలో లేవు సార్, దాదాపు 160 గురుకుల పాఠశాలలు పెట్టారు. అది మంచి మార్పు కాదంటారా? గురుకుల పాఠశాలలు పెట్టడం తప్పు కాదు, కానీ దాన్ని ఇబ్బముబ్బడిగా పెట్టి తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి ఏదో గుడిసెల్లో ఎక్కడనో పాత బిల్డింగ్లో తీసుకొని చేయటం కాదు సార్. దానికి కన్స్ట్రక్టివ్ మెథడ్లో నువ్వు 190 పెట్టే బదులు 70-80 ఫస్ట్ స్టార్ట్ చేసి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి టీచర్లని దానికి సంబంధించినటువంటి ఎక్కడ లేదు సార్. ఒక నోటిఫికేషన్ వేస్తే దానికి 5-6 సార్లు కోర్టుకు పోవాల్సి వస్తూ ఉంది, ఆ కోర్టు తప్పు పడుతూ ఉంది, మళ్ళీ తిరిగి మళ్ళీ రీనోటిఫికేషన్ వస్తూ ఉంది. ఒక నోటిఫికేషన్ పూర్తి చేయడానికి 2 సంవత్సరాలు పడుతూ ఉంది. టీఎస్పీఎస్ అనేది ఏర్పడి ఇవాళకి 4 సంవత్సరాలు అయింది. గంట చక్రపాణి గారు ఉన్నారు, ఆఫీస్ మాత్రమే ఇచ్చారు కానీ వారికి అధికారాలు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభుత్వం అంటే వాళ్ళు త్వరితగతంగా నిర్ణయం తీసుకోవాలి. ఒక డిఎస్సీ వేయాలి ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రభుత్వం పంపితే ఇమీడియట్గా చేయడానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. మీరు పంపనే పంపరు ఇక్కడ నుంచి నిరుద్యోగులనేమో మీరు కనీసం ఉద్యమాలు చేస్తే కూడా గౌరవించని పరిస్థితి. మా ఉద్యోగాలు మాకు కావాలి అనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మా మీకు ఉద్యోగాలు దొరికినాయే, మీ కుటుంబాలకు ఉద్యోగాలు దొరికినాయే. ఇప్పుడు ఖచ్చితంగా చెప్పండి ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి యాజ్ ఆఫ్ నౌ? ఇప్పటి వరకు దాదాపు 16,000 నుంచి 17,000 కంటే ఎక్కువ పూర్తి కాలేదు సార్. ఒక పోలీస్ కానిస్టేబుల్ విషయంలో మాత్రమే ప్రభుత్వం తన అవసరాల కొరకు తెలంగాణలో ఉద్యమాలు వస్తాయో అణిచివేస్తారనో ఏదో రకంగా అణిచివేయాలన్న ఆలోచనతో కానిస్టేబుల్ నుంచి తప్ప డిఎస్సీ కానీ అంటే పోలీస్ ఫోర్స్ కావాలి కాబట్టి అవసరం కాబట్టి ఆ అవసరం ఉంది అని చెప్పేసి ఎందుకు తెలంగాణ మళ్ళీ ఉద్యోగం ఎందుకు? ఉద్యమ నాయకుడే సీఎం అయింది కదా, మరి దీన్ని అణిచివేయడానికి అనే కొన్ని వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహంలో భాగంగా పోలీసు వాళ్ళని పెట్టుకున్నాడు. వేరే ఉద్యోగాలు లేవా? ఏం సార్ చాలా ఉన్నాయి. గ్రూప్ వన్ గ్రూప్ 2కు సంబంధించినటువంటి కానీ ఎస్ఐలు కానీ తర్వాత గ్రూప్ 1కు సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్లకు సంబంధించి ప్రతి చోట ఖాళీ ఉన్నాయి. 1,07,000 ఉద్యోగాలు ఈ పెద్ద మనిషి ఇవాళ ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఇవాళ ముఖ్యమంత్రి అని చెప్పుకున్న ఈ పెద్ద మనిషి ప్రకటించిన విషయం చెప్తున్నాను నేను.
1,07,000 ఉద్యోగాలు. మరియు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి వాటిలో 50,000 ఖాళీలు ఉన్నాయి. దాదాపు 2018 డిసెంబర్ నాటికి మొత్తం 50, మొత్తం 200,000 ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు, అనధికార లెక్కలు తెలుస్తూ ఉంది. మరి ఎందుకు ప్రభుత్వం సాత్సారం చేస్తూ ఉంది? వాళ్ళకు వచ్చేటువంటి ప్రయోజనం లేదు కదా. ఉద్యోగం సృష్టించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరదు, ప్రభుత్వం ఖజానా ఖాళీ అవుతుంది. కాబట్టి ఎందుకు పాప నిరుద్యోగ వ్యూహాత్మకంగా చేయట్లేరు. రెండోది, ఒకవేళ చేస్తే గీస్తే నోటిఫికేషన్ ఎలక్షన్ ముందు విడుదల చేయాలని ఆలోచన ఉండొచ్చు, ఓటు రావాలన్నటువంటి ఆలోచన. రెండోది, నిరుద్యోగులు ధర్నా చేస్తే పర్మిషన్ ఇవ్వరు. తెలంగాణ ధర్నాలతోనే వచ్చింది తెలంగాణ రాష్ట్రం, అలాంటి ధర్నా చెప్పుకుని కూడా ఎత్తేసారు సార్. ఇది ఎక్కడ అన్యాయం సార్? మేమేం చేసినాం సార్? పాప ప్రజాస్వామ్యం అనేది కొత్తగా మరింత ముందుకు తీసుకుపోవాలి, కొత్త రాష్ట్రం ఏర్పడితే. కానీ అందుకు భిన్నంగా ఎవరైతే ఉద్యమాలు చేస్తారో, ఎవరో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో అనే ఉద్దేశంతో ధర్నా చేపు తీసేశారు. ఇది ఎక్కడ న్యాయం సార్? మాకేం అర్థం కాలేదు. ఇది ఏం పద్ధతి? ఒక ముఖ్యమంత్రి గారు గౌరవనీయమైన ప్లేస్లో ఉన్నప్పుడు మాకు సమన్యాయం చేయాలి మాట్లాడుకోవడానికి. కేంద్రం అన్యాయం చేస్తే సార్ నేను జంతర్ మంత్రంలో సార్ ధర్నా చేస్తానని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారే ఇక్కడ ధర్నా చోగు తీశారనేటువంటిది సర్వత్రా వినపడుతుంది సార్. అది ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని కోదండరాం గారు చాలా తెలివిగా అన్ని రాజకీయ పార్టీల ఆమోదయోగ్యంతో విద్యార్థి ఉద్యమాన్ని సమన్వయంతో సాధించారు. కానీ అంటే కోదండరాం గారు సాధించారంటారా? కేసీఆర్ గారు నేనేమంటున్నా సార్ అంటే ఒక్కరే సాధించారు అని చెప్పే మాటను తప్పు అంటున్నా. అందరు భాగస్వామ్యం ఉంది, అందరు త్యాగాలు ఉన్నాయి. అసలు ఎందుకు వచ్చిందండి కేసీఆర్ గారికి కోదండరాం గారికి గ్యాప్ ఏంటి? మీరు ఇద్దరికి క్లోజ్ కదా. అవును సార్. అయితే మొదటి నుంచి కూడా కోదండరాం గారికి కొన్ని వ్యూస్ ఉన్నాయండి. ఒక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నీళ్లు నిధులు నియామకరణ సూత్రం ఏదైతే ఉందో ఇది మొదట ప్రాధాన్యత. రెండోది, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని నువ్వు పక్కకు పెట్టుకుంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పద్ధతిలో ఒకటి ఉన్నది. రెండోది, తెలంగాణ 100% వ్యతిరేకించండి సార్. ఎందుకు వ్యతిరేకించినంటే ఒకనాడు మనం తెలంగాణ ఉద్యమాన్ని వెకిలి చేష్టలతోనే వెక్కిరించిన వాళ్ళు. ఇవాళ పల్లకిల్లి ఊరేగితో ఉన్నాడు మహేందర్ రెడ్డి వాళ్ళు సార్. తెలంగాణ ఉద్యమం చేసినటువంటి శుభప్రద పటేల్ నా విద్యార్థి నాయకుని కొట్టింది సార్. ఏది ఎక్కడని తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసేసి ఉద్యమాన్ని నిర్వీర్యం చేశారు. ఇవాళ ఉన్నటువంటి మంత్రులు సగం మంది తెలంగాణకు వ్యతిరేకమైన వాళ్ళే ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది తెలంగాణ కోసం పనిచేసినటువంటి చెరుకు సుధాకరు, విమలక్క, గద్దరు, ప్రజాగళాలు నిర్మించినటువంటి మా గద్దరన్న, మాలాంటి వాళ్ళం అందరం తెరమరుగైపోయాం. అందుకోసమే వీరి పాలన పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకము, తెలంగాణ సిద్ధాంతానికి, మూల సిద్ధాంతానికి వ్యతిరేకమైంది. సో రాజకీయ అవసరాలు ఉంటే ఉండొచ్చు తెలివిగా, కానీ ఉమ్మడి సూత్రం ఏదైతే ఉందో తెలంగాణని మోసిన వాళ్ళని, తెలంగాణ కోసం అరిచిన వాళ్ళని వాళ్ళు దూరం పెట్టారు. అది మనం గమని పీడీ యాక్ట్లో మొదట ఎవరు పోయారు సార్? చెరుకు సుధాకర్ పోయారు. ఆయనకు టికెట్ వచ్చిందా సార్? విమలక్క తెలంగాణ కోసం జైలుకు వెళ్ళింది. ఆమెకు ఏ గౌరవం ఉంది సార్? కవులు, గాయకులు, గళాలు ఎత్తిరు. 1500 చచ్చిపోయారు సార్ తెలంగాణలో. 450 మాత్రమే కాంపెన్సేషన్ ఇచ్చారు 450 మందికి. మరి మిగతా వాళ్ళది ఎటు పోయారు సార్? ప్రభుత్వ నివేదికలే హోంమంత్రికి ఇచ్చారు కదా, అది మేము అడుగుతున్నాం. మేము అది తప్పంటున్నాం. అంతే తప్ప మిమ్మల్ని మ్యాండేటర్ ఇచ్చారు మీకు ప్రజలు, మీరు వేలుకోండి 5 సంవత్సరాలు. కానీ మీ విధానాలలో ఆనాడు మాకు తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చావు, ఉద్యోగ విషయంలో కావచ్చు, తెలంగాణ వాదం విషయంలో కావచ్చు. ఏం సార్, ఆనాడు లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులు అని చెప్పి మాట మాడిన ఈ పెద్ద మనిషి, ఈ ముఖ్యమంత్రి హెలికాప్టర్లలో వెళ్ళి పెళ్లిళ్లకు పేరంటాలకు పోతే మా గుండెలు మాడిపోవా సార్? ఒక సగటు తెలంగాణవాదిగా ఒకనాడు 100,000 నాగళ్లతో దున్నుతానని చెప్పిన ఈ నాయకుడు అద్భుతం, మహాద్భుతం, కళాఖండం అని చెప్పేసి ఆ యొక్క కేంద్రానికి పోయి మాట్లాడుతుంటే మా గుండెల్లో మా బాధ, మా దుఃఖం. ఏం సార్ ఇది? ఈ బాధ ఎవరు చెప్పాలి? ఏమిటి ఇదంతా? ఈ రాష్ట్రం మీ సొత్తా ఇది? ఇది అందరి ఉమ్మడి త్యాగాల వల్ల వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత ఆ పెద్ద మనిషికి ఉంటుంది. బాధ్యత నెరవేర్చాలి. ఎందుకు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మరొక ముఖ్యమంత్రి వచ్చినా ఇటువంటివి చేస్తారు? కానీ తెలంగాణను కొట్టినవాడు, దూషించినవాడు, తనినవాడు, ఎక్కిరించినవాడు, వెకిలించిన వాళ్ళు ఇలా మీకు చుట్టం అయిపోయారు, మేము చేదైపోయాం. ఇది తెలంగాణలో నడుస్తున్నటువంటి. కానీ ఇంత చెప్తున్నారండి అంటే ప్రభుత్వం మీద. కానీ మరోవైపు కాంగ్రెస్ చూస్తే పూర్తిగా వర్గ రాజకీయాలతో సార్ పునారిల్లుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మీ సొంత జిల్లా, మీ జిల్లా నల్గొండ జిల్లా కదా సార్, మీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూస్తే సార్ ఇప్పటికే అసలు ప్రధానమైనటువంటి పిసిసి అధ్యక్షులేమో సార్ మీ జిల్లాలో ఉన్నారు. జానారెడ్డి గారు ఉన్నారు, ఇంకో ఏమో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు. వీళ్ళలో వీళ్ళకే పట్టడం లేదు. అంటే ఒక మంచి అవకాశం అంటే ప్రజలు, మీరు అంటున్నారు ప్రజలు కోరుకుంటున్నారు ఇది కాదు తెలంగాణ మేము చేస్తామనేటువంటిది మీరు చెబుతున్నారు. అయినా కూడా ఈ ఐక్యత లేని కారణంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆదరిస్తారు?
అంటే ఇది ఒకటి సార్, ప్రధానమైనటువంటి అంశం వ్యక్తుల మధ్య ఉండేటువంటి విభేదాల కంటే కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని చూస్తారని మేము అనుకుంటా ఉన్నాం. సరే, మీరు చెప్పినటువంటి అంశం ఒక 2% 3% ఉండొచ్చు మా గ్రూప్ తగాదాలు, కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ని సోనియా గాంధీ ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోతారు. ఆనాడు మేము కొంత కుమ్ముకులాటలు, లేటుగా ప్రచారం చేసుకోవడం, తెలంగాణలో ఇచ్చినమన్నటువంటి సంకేతాన్ని కొంత లేటుగా ప్రజలకు చేరవేయడం వల్ల మాకు జరిగినటువంటి నష్టాన్ని ఇవాళ పూడ్చుకోవాలని ఆలోచన. ఇప్పుడు మీరు అన్నట్టుగా జానారెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కొమటిరెడ్డి బ్రదర్స్ కానీ, లేకపోతే బీసీ వర్గాలకు పెద్ద దిక్కైనట్టు మధుయాష్కి, బూడిద భిక్షవే లాంటి రాజకీయ ఉద్దండులు తప్పకుండా అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తారు అంతిమంగా. సరే, అంటే ఆయన మా పార్లమెంటుకు సంబంధించినటువంటి సొంత ఊరు ఇబ్రాహీంపట్నంలోని హైదనగర్ వాళ్ళ విలేజ్, ఇలాంటి రాజకీయ అంటే బీసీ వర్గాలకి చెప్తాం నేను, అలాంటి రాజకీయ ఉద్దండులు ఉన్నటువంటి మా జిల్లాలో ఇవాళ వర్గ రాజకీయాల కంటే కూడా మా మధ్య ఉన్నటువంటి అన్యోన్యతను ఎవరు చూస్తలేరు అంటున్నా. మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో అందరం కలిసిపోయాం, మొన్న జరిగినటువంటి భువనగిరి పార్లమెంటు, నల్గొండ పార్లమెంటు ఉన్నటువంటి సమీక్షా సమావేశంలో అందరం కలిసి కట్టుగానే ఉన్నాం, దాంట్లో ఏం లేదు. కానీ మా దాంట్లో జరిగేది ఏంటంటే కొంచెం వీధిలో జరిగినటువంటి సమస్యను పెద్దగా చిత్రీకరిస్తారు. టీఆర్ఎస్ పార్టీలో ఇంట్లో జరుగుతుంది గొడవ, తెలుగుదేశం పార్టీలో ఇళ్లలో జరుగుతుంది, బీజేపీలలో అంతర్గత పోరు ఉంటుంది, మాదేం బయట ఉంటుంది. దానివల్ల కొంచెం ఎక్కువగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మీరు అంటే రాజకీయాలకు సంబంధం లేని అంశాలు కూడా సార్ టీఆర్ఎస్కి ఆపాదించడం మూలన సార్ మీకు అంటే ప్రజల్లో ఏ విధమైనటువంటి సంకేతాలు పంపిస్తున్నారు? అంటే ఉదాహరణకి సార్, నల్గొండ మున్సిపల్ చైర్మన్ సార్ దీంట్లో సార్ హత్య కేసులు కూడా మీరు అక్యూజ్ చేశారు సార్, కానీ అది చూస్తే అది అంతర్గతమైనటువంటి ఇబ్బంది సమస్యల వల్ల జరిగింది అనేటువంటిది వచ్చింది. అంటే ఇక్కడ మనం కొనం ఆలోచించాల్సింది ఏంటంటే, గతంలో ఎవరైతే బొడ్డుపల్లి శ్రీనివాస గారు టీఆర్ఎస్ పార్టీలో మా పార్టీ నుంచి గెలిచిన తర్వాత పోవడం జరిగింది, ఆ తర్వాత మళ్ళీ కుమటిరెడ్డి గారి వర్గం దగ్గరికి రావడం జరిగింది. అయిన తర్వాత ఎందుకో మరి ఆ రకంగా ఇట్లా పార్టీ మారడం వల్ల అతన్ని మీద పగబట్టిరా, లేకపోతే రాజకీయంగా ఇతన్ని నిరోధించాలన్నట్టు ఆలోచనతో అన్నటువంటి అభిప్రాయంతో మేము అన్నాం తప్ప, టీఆర్ఎస్ఏ చంపింది టీఆర్ఎస్ఏ చంపుతున్నా అని మేము అనటం లేదు. మాకు రక్షణ లేకుండా పోతుంది, మేము ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నామో, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొంటా ఉన్నామో, వారికి లక్షణం లేనటువంటి పరిస్థితి. ఇవాళ మీరు చూడండి, నేరాలలో చూడండి, ఉసుక కుంభకోణం జరుగుతూ ఉంది, ఉసుక వల్ల అనేకమైనటువంటి చనిపోతూ ఉన్నారని ఎవరైతే గగ్గోలు పెట్టి అడ్డం వచ్చారో దళితులను విపరీతంగా కొట్టారు కేటీఆర్ గారి నియోజకవర్గంలో. ఇది అన్యాయం కాదా సార్? రైతులు మిర్చికి సంబంధించినటువంటి ధర కావాలి, గిట్టుబడి ధర కావాలంటే ఖమ్మంలో జైల్లో పెట్టారు సార్. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం సార్? ఇది ప్రజాస్వామ్యం అంటే మీరు జెన్యున్గా ఉండేటువంటి సమస్యలు తీసుకోవడం వల్ల ఇబ్బంది లేదు, కానీ సంబంధం లేని ఇష్యూస్ని పెద్దగా చేయటం మూలాన అది మీకు బూమరాంగ్ అయ్యే పరిస్థితి కాదా? అట్లేం లేదు సార్, టీఆర్ఎస్ పార్టీ నిందితులకు సహకరిస్తూ ఉంది అనేటువంటి పద్ధతిలో ఒకటనే మా యొక్క ఆరోపణ. ఎందుకంటే తప్పు చేసినటువంటి వాళ్ళని మీ దగ్గర తీసుకోవడం వల్ల ఏం సంకేతం పంపుతారు? కాబట్టి శిక్షించమంటున్నాం, అందులో పారదర్శకత మీకు నిజాయితీ ఉంటే సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి, కానీ సిబిసిఐడి ఎంక్వైరీ ప్రభుత్వం యొక్క జేబు సంస్థగా మారిపోయింది. మీరు చూడండి, మియాపూర్ కుంభకోణం అంటే పోయింది, ఎంసెట్ కుంభకోణం, డ్రగ్స్ కుంభకోణాలు ఇవన్నీ రాష్ట్రంలో జరుగుతుంటే ఏ ఒక్క కుంభకోణంలోనే శిక్ష పడ్డదా సార్? ఈనాడు ఫలాని వాళ్లకు ఫలాని సంస్థ ద్వారా జరిపినటువంటి విచారణలో వీళ్ళు తప్పు చేసిర్రు కాబట్టి మేము శిక్ష చేస్తున్నామని చెప్పగలరా? నయం విషయంలో కూడా మాట్లాడదాం, ఏ పెద్ద ఎత్తున మాట్లాడారు ముఖ్యమంత్రి గారు, మంత్రులు విరుచుకుపడ్డారు, ఓ పెద్ద ఎత్తున కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. మరి కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయారు? తప్పు చేసిన వాళ్ళంతా ఇవాళ మీ పక్కనే చేయరారు, ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు, మరి సంబంధించిన న్యాయ విచారణ జరిగింది, ఎంతమందిని శిక్షించారు, ఎంతమందిని జైల్లో వేశారు? ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్ని బలి చేసి పక్కకు పట్టేశారు, దాంట్లో దాని వెనుక మీ అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆ నయం ద్వారా దొరికిన పైసలు కూడా తిన్నారని బయట అనుకుంటా ఉన్నారు. నీకు తెలుసండి, బయటకు సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి. ఇది కదా ప్రభుత్వం చేయాల్సింది, ఇవేవీ చెయ్యకుండా తూతూ మంత్రంగా సిబిసిఐడి చెప్పి జబ్బర్ దర్చుకొని చప్పట్లు కొట్టడం కాదు సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం తనకు చిత్తశుద్ధి లేదు, తన అవసరాల కొరకు మాత్రమే పోలీసు వాళ్ళని పెడుతుంది, వాళ్ళని ప్రయోగిస్తుంది. ప్రతిపక్షంలో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే భయపెట్టించే ప్రయత్నం ఈనాడు జరుగుతుంది రాష్ట్రంలో, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మాకు మీ ప్రభుత్వం మీద వ్యతిరేకమైన భావన లేదు, ప్రజా వ్యతిరేక విధానం మీద మా ప్రతిపక్షం మా బాధ్యత. మాకేమిచ్చారు? మాకు ఇక్కడ కూర్చోమని ఇచ్చారు, మీకు అక్కడ రాజ్యం వేయమని ఇచ్చారు. మీరు చక్కగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది, మీ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకోవాలి, స్వాగతిస్తామని చెప్పాం. ఇవేవి కాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పన్నట్టు, ప్రభుత్వాన్ని అడగడమే తప్పన్నట్టు పద్ధతులు ఇప్పుడు ఇవాళ తెలంగాణ నడుస్తూ ఉంది. ఇది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప మాకు కేసీఆర్ మీద టీఆర్ఎస్ మీద వ్యక్తిగతమైనటువంటి వ్యతిరేకత రేపు ఉండదు, ఎప్పుడు ఉండదు. కేవలం ప్రజా వ్యతిరేక విధానాల మీదనే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, అది మా బాధ్యత. మాకు ప్రభుత్వాన్ని అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నాం, మేము ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు మేము సరి చేస్తాం, ఇది సూత్రం.
ఈ సూత్రాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఉల్లంఘిస్తూ ఉన్నారు. తర్వాత అంటే మీ కాంగ్రెస్ పార్టీలు ఇటీవల బట్టి విక్రమార్క గారు ప్రకటించారు సార్, అంటే చాలామంది పార్టీలోకి వస్తున్నారు, వచ్చిన వాళ్ళని ఆహ్వానించాలి, ఇక్కడ ఆల్రెడీ ఉన్నవాళ్ళు అడ్డుకోవద్దు అనేటువంటి మాట ఒకటి మాట్లాడారు. అంటే ఏ స్థాయిలో వాళ్ళు వస్తున్నారు, వేరే పార్టీల్లో వాళ్ళు అంటే మాజీ కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారా లేకపోతే ఇతర పార్టీలో వాళ్ళు వస్తున్నారా? దీంట్లో రెండు ఉన్నాయి సార్, ఒకటి గతంలో కాంగ్రెస్లో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి దూరమైన వాళ్ళు వస్తూ ఉన్నారు, రెండోది తెలుగుదేశం పార్టీలో అక్కడక్కడ వారికి రాజకీయంగా భవిష్యత్తు లేని వాళ్ళు లేకపోతే బలం ఉంది కానీ అవకాశాలు రాలేక మగ్నపడ్డ వాళ్ళు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలోనూ కూడా 10-15 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. మొదటి టీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారా? 100%. అంటే యాక్చువల్లీ టీఆర్ఎస్ఏ మీకు ఆపరేషన్ ఆకర్ష చేసి కొంతమందిని లాగడానికి ట్రై చేస్తుంది కదా. సరే, ఎంతమంది లాగిరో 2019 ముందు జరిగేటువంటి వలసలు కానీ రేపు జరగబోయేటువంటి పరిణామాలు కానీ చూడబోతాం మనం. 2019 ముందే ఆ పార్టీలోని అంతర్గత విభేదాలు రోడ్డును పడబోతూ ఉన్నాయి. మమ్మల్ని ఈరోజు విమర్శిస్తూ ఉన్నారు రోడ్డును కొట్టుకుంటారని, వాళ్ళు గల్లీలు కొట్టుకోబోతూ ఉన్నారు. ప్రతి గల్లీలో 4 అభ్యర్థులను ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు నల్గొండ నియోజకవర్గానికి పోతే మీరు చూడండి, అక్కడ చెక్కిలం అనిల్ కుమార్ ఉంటాడు, అక్కడ దుబ్బాక నరసింహారెడ్డి ఉన్నారు, అక్కడ భూపాలరెడ్డి గారు ఉన్నారు, ఒక్కొక్క నియోజకవర్గం 4 ఉన్నారు. మరి వాళ్ళందరి భవిష్యత్తు ఏమైతే సార్? తప్పకుండా వాళ్ళందరూ విభేదిస్తారు, వాళ్ళ అనుమానం ఏం లేదు. ఇలా మాకు వచ్చింది రేపు మీకు వస్తుంది, ఎవరికేం సొంతం కాదు. ప్రజాస్వామ్యం లోపల ఆశపడడం తప్పు కానీ ఆశ పెట్టడం తప్పు కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క నియోజకవర్గానికి 6-8 మందిని ఆశ పెట్టాడు. అది అందువల్ల వారి పార్టీ అంతర్గత కలహాలే రేపు కాంగ్రెస్ అధికారంలో రాబోతామని. అంటే మీ అంతర్గత కలహాల కంటే వాళ్ళు ఎక్కువ ఉండే అవకాశం? 100%. మాది 5% ఉంటే వాళ్ళు 90% ఉంది. మేము కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. మా దగ్గర ఉన్న కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో పవర్లోకి రావాలన్న ఆకాంక్ష ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఉంది. జానారెడ్డి గారికి పనిచేస్తాం, ఆ తర్వాత బట్టి విక్రమార్క గారు, మధుయాస్క గారు, రేవంత్ రెడ్డి గారు కూడా అద్భుతంగా మేము ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటుతున్నాం సార్. కానీ దాన్ని మీడియా మేనేజ్మెంట్ తోటి పత్రికల్లో రాకుండా టీవీలో రాకుండా అడుగుట్ట వేస్తుంది ప్రభుత్వం. కానీ ఇది ఎన్ని రోజులు ఆగదు, తప్పకుండా మా అంతర్గత కుమ్ముక్కలాటల మీద 100% వాళ్ళు ఎక్కున్నాయి. అది అంటే ఇటీవల మీరు బస్సు యాత్రని మొదలుపెట్టారు, కొన్ని జిల్లాలు కంప్లీట్ చేయకుండానే మధ్యలో ఆపారు కదా. అవును సార్. అంటే కేవలం అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు ఈ బస్సు యాత్ర సందర్భంగా సార్ అనే దాని మీద అధిష్టానం ఆపింది అనేటువంటిది ఉంది, నిజమేనా అది? అట్లేం కాదు సార్. ఎందుకంటే వాస్తవంగా ఆ రోజు మార్చిలో ప్రారంభమైంది, దాదాపు 39-38 నియోజకవర్గాలు పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఏఐసీసీ ప్లీనరీ ఉండడం, ఆ తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశాలు ఉండడం, ఆ తర్వాత కొత్తగా స్కూళ్ళు మళ్ళీ ఓపెన్ కావడం, పిల్లలు తర్వాత వరి నాట్లు వేస్తారు పల్లెల్లో, ప్రజలు మనకు రావాలంటే కనీసం మనం చెప్పేది వినాలంటే ప్రజలు ఉండాలి కదా. అలాంటప్పుడు ప్రజల అందుబాటుని తీరుబాటును చూసుకొని చేయాలన్నటువంటి ఆలోచన. రెండవది అభ్యర్థుల విషయంలో మీరు అడిగారు, అభ్యర్థులు ఎక్కడెక్కడ గట్టిగా ఉన్నారో వాళ్ళకి భరోసా ప్రభుత్వం మన ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే పీసీసీ అధ్యక్షులు ఉన్నారో, సిఎల్పిగా ఉన్నారో, లేకపోతే షబీర్ అలీ గారు ఇలాంటి వారు భరోసా ఇవ్వకపోతే ఎవరు పనిచేస్తారు సార్? భరోసా ఇవ్వాలి, నీకు తప్పకుండా న్యాయం చేస్తా అనే పద్ధతిలో కూడా. సరే, మీరు అన్నట్టు ఇక కొందరికి ఆ అవకాశాలు ఉన్న చోట ప్రకటించడం జరిగింది, సింగిల్ ఉన్న వ్యక్తి చోట. ఇప్పుడు అది అంటే అధిష్టానం ఆదేశం లేకుండానే చేశారా లేకపోతే అధిష్టానం ఆదేశంతో చేశారా? నాకు తెలిసినంత వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధిష్టానం యొక్క ఆలోచనలు తూచా తప్పకుండా పాటించే వీర సైనికుడు ఆయన. తప్పకుండా అధిష్టానం చెప్పే చేస్తాడు, అధిష్టానం చెప్పకుండా జవదాట. కానీ దాని మీద కొంతమంది అభ్యంతరం పెట్టినట్టు. సరే, వాళ్ళ అభ్యంతరాలు ఏదున్నా అంతిమంగా అయితే మనం మళ్ళా అధిష్టానమే చేస్తాం. అనేది వ్యూహం కరెక్ట్ అంటారా? అంటే ఇంత ఎర్లీగా ప్రకటించడం మూలన కొన్ని చోట్ల ఎవరైతే టికెట్ రాదు అనుకుంటారో వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం ఉంది కదా. ఉండొచ్చు, కానీ అక్కడ పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టుకుని తిరగాలంటే ఎవరికొకరికి భరోసా ఇవ్వకపోతే ఎట్లా సార్? అక్కడ కాపాడేవారు ఎవరు? సరే, ప్రతి వారు ఆశపడతారు, ఒక నియోజకవర్గం 20 మంది ఆశపడడం కాదు. ఇలా కేపబిలిటీ ఎవరికి ఉంది, కెపాసిటీ ఎవరికి ఉంది, జనబలం ఎవరుంది, జనంలో ఎవరు నిస్తే ఎమ్మెల్యే గెలవగలుగుతున్న వాళ్ళని ఒక 5-10 చోట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన మాట వాస్తవం, అలా అనుమానం ఏం లేదు. అయితే ఆ సూత్రం అనేది ఏంటంటే ముందుగా ప్రకటించే సాంప్రదాయం కాంగ్రెస్లో లేదు అనేది అధిష్టానం వారికి చెప్పడంతో వారు దాన్ని కొంత సర్దుబాటు చేసుకొని భవిష్యత్తులో, కానీ అంతిమంగా మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిఎల్పి తీసుకునే నిర్ణయాలే రేపు టికెట్లు వస్తాయి, అలా అనుమానం ఏం లేదు. రాహుల్ గాంధీ గారు అక్కడ పైన డిసైడ్ చేయాలన్నా ఇక్కడ వీలిచ్చేటువంటి నివేదికల ఆధారంగానే టికెట్లు వస్తాయి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు. వాళ్ళ పనితీరు, సామాజిక నేపథ్యం, క్రమశిక్షణ ఇవన్నీ చూసేస్తారు. అందువల్ల ఉదాహరణకి మీ మునుగోడు నియోజకవర్గం సార్, మీరు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు సార్. అయితే ఇటీవల పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తెని ఇన్ఛార్జిగా చేసినట్టున్నారు. అవును సార్. అంటే మీరు మీకు టికెట్ లేదని చెప్పేశారా? లేదు సార్, అట్లేం లేదు. ఎందుకంటే ఇన్ఛార్జీలు ఉన్న చోట ప్రతి ఒక్కరికి టికెట్ రావాలని ఏం లేదు. అదేం లేదా? అదేం లేదు, ఆ రూల్ ఏం లేదా? అదేం లేదు. ఎందుకంటే గతంలో అనేక మంది ఇన్ఛార్జీలు అందరికీ ఏం టికెట్ రాలేదు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా 12 సీట్లు ఉన్నాయి సార్, 2 ఎంపీలు.
ఎస్సీ ఎస్టీలకు 3 పోతే మిగతాయి 9. 9లో బూడిద భిక్షమే గారిది ఫిక్స్. అది పక్కకు తీసేస్తే మిగతా వాటిల్లో బలహీన వర్గాలకు ఇవ్వాలి కదా సార్. ఆ బలహీన వర్గాల్లో బీసీలలో స్ట్రాంగ్గా పనిచేస్తున్న నేను నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క అభిమానాన్ని చూరగొన్నా, ప్రజల సమస్యల మీద పోరాటం చేసిన ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటున్నాయి. మీ నియోజకవర్గంలో సమస్యలు, ఫ్లోరిన్ సమస్య ఉంది, చేనేత కార్మికుల సమస్య ఉంది, అనేక చోట్ల కాలేజీలు లేవు, బడులు ఇవాళ తెలుసుకోలేని పరిస్థితి ఉన్నది. అన్నిటికీ మించి సాగునీటి సౌకర్యం లేదు సార్. కృష్ణా పరివాహంలో ఉన్న మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు ఈ ప్రభుత్వము ఉత్తుత్తు మాటలతోని ఏదో ప్రారంభం చేసి పోయారు అక్కడ మరిగూడెం దగ్గర. కానీ దానివల్ల ప్రయోజనం లేదే. ఇంకా 8-10 సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం ఉంది. కాళేశ్వరమేమో శరవేగంతో చేసి ఇక్కడ ఎందుకు, దీంట్లో 2 కోణాలున్నాయి. ఆయనకు రాజకీయంగా ప్రయోజనాలు ఆశించి ఆ నియోజకవర్గం మాకు వస్తుందా రాదని చూసుకొని వదిలేసే అవకాశం ఉంది. మేమేమంటున్నాం అంటే అందరినీ సమానంగా చూడమంటున్నాం. మీరు గజ్వేల్కే ముఖ్యమంత్రి కాదు, మీరు సిద్దిపేటకే మంత్రి కాదు, మా అందరికీ మంత్రి. మేము అవునన్నా కాదన్నా ప్రజలు అంగీకరించాలి. అలాంటప్పుడు దక్షిణ తెలంగాణలో బాగా వెనుకబడ్డటం మా నియోజకవర్గాల మీద మీకు ఏ పాటి ప్రేమ ఉంది? ఒక శిలాఫలకం అది మాత్రం వేసారు చౌటుప్పల దగ్గర వాటర్ గ్రిడ్కి సంబంధించి. అందులో కూడా అవినీతి జరిగింది. 50 లక్షలు అన్నారు, ఇప్పుడు మొత్తం నాశరకమైనటువంటి పనులతోటి ఆ బండలు ఊసిపోయి ఎక్కడికక్కడ ఉన్నది. ఇదా మీరు చేసే పని? మా నియోజకవర్గం ఫ్లోరిన్ సమస్య మీద తెలంగాణ మొత్తం గగ్గోలు పెట్టారు. 60 సంవత్సరాలు ఉమ్మడి పాలన, కాంగ్రెస్, మన్ను, మజానం తిడితిరి మునుగోడుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులని పూర్తి చేయకపోతుంది. గజ్వేల్లోనేమో ఒక 2 విలేజ్లు, ఆ విలేజ్లో ఇండ్లు కట్టారు, ఇగో ఇండ్లు కట్టేస్తున్నారు. ఎక్కడ కట్టారు సార్? ఏ ఊర్లో కట్టారు? ఎక్కడ చేశారు? ఎక్కడ రోడ్లు ఉన్నాయి? ఇంకా ఈ ఆధునిక యుగంలో కూడా రోడ్లు లేనటువంటి ఊర్లు మా పల్లెల్లో ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. హైదరాబాద్కు 40 కిలోమీటర్లు నియోజకవర్గం స్టార్ట్ అవుతుంది మాది, అక్కడ లేవే. మీ ప్రభుత్వం మీకు నియోజకవర్గాలు ఎక్కడుందో, మీ బంధువులు ఎక్కడ ఉన్నారో, మీ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో, లేకపోతే మీకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు, భూముల రేట్లు పెరగాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేమేమంటున్నాం అంటే అందరిని సమానంగా చూడాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి గారికి ఉంది. మా నియోజకవర్గం మీకు గెలుపు ఓటంతో సంబంధం లేదు. మొన్న అయితే గెలిపించారు, ఈసారి అయితే ఆ పరిస్థితి ఉండదు. తప్పకుండా 100% మేము ఓడగొడతాం. కానీ ఏ బలహీనతలు అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ ఏదైతే ఉద్యమ సందర్భంలో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలే వాళ్ళని ముంచబోతా ఉంది. ఉదాహరణకు 100,000 ఉద్యోగాలు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు. ఇంకా 100,000 ఉద్యోగాలు కూడా కాదు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు. అది లేదు. 12% మైనార్టీలకు రిజర్వేషన్, గిరిజనులకు 12% రిజర్వేషన్ అని చెప్పినారు. ఆ తర్వాత ఎయిమ్స్లు అన్నారు, ప్రతి జిల్లా కేంద్రంలో ఎయిమ్స్ బదులు నీమ్స్ పెడతా అని చెప్పినారు. ఎక్కడ చేశారు సార్? ఏడ చేయలేదు. తర్వాత డబల్ బెడ్రూమ్లు అని చెప్పారు, అవి సాధ్యం కాలేదు. 100 ఎకరాలు అన్నారు ప్రతి నియోజకవర్గానికి. 100 ఎకరాల సాగు భూమి అందిస్తా, 1,000,000 ఎకరాలు అన్నారు 100 నియోజకవర్గాలు. హైదరాబాద్ మినహా హైదరాబాద్లో దాదాపు ఒక 19 నియోజకవర్గాలు ఉన్నాయి, అవి తీసేస్తే 100 ఎకరాలకు అన్నారు. కనీసం 1 కోటి కాదు కదా, మీరు 5 లక్షలు చేశారా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక? ఇప్పుడు కాళేశ్వరం వస్తే పెద్ద ఎత్తున లాభం చెందుతా పొందుతారు కదా తెలంగాణ. కాళేశ్వరం వాళ్ళకి పెద్ద అసెట్ అవుతుంది కదా. అదేం కాదు సార్, దీంట్లో కేసీఆర్ యొక్క స్వప్రయోజనాలు ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు దాగున్నాయి. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చెవేల అంబేద్కర్ పేరుతోటి ప్రారంభించినటువంటి ఆ ప్రాజెక్టే తెలంగాణకు పెద్ద అసెట్ ఉండే. కానీ దాన్ని ఎందుకో రీడిజైన్ చేసి ఎత్తిపోత పథకాలుగా మార్చి ఆ విద్యుత్కు విపరీతంగా ఖర్చు పెట్టి దాదాపు 125,000 కోట్లు అవుతాయని నిపుణులు చెప్తా ఉన్నారు. మరి 125,000 కోట్ల రూపాయల పంట పండదా సార్? దానివల్ల తెలంగాణ పల్లెల్లో ఆ పొలాల్లో పారిస్తే దీనివల్ల మేమేమంటున్నాం అంటే గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టును పూర్తి చేస్తే 16-20 వేల కోట్లలో పూర్తి అవుతుండే. ఇవాళ పెండింగ్ ప్రాజెక్టు. కానీ మీరేం చేశారు? మీకు లావాదేవీలు, చేతి వాటాలు అందుతం లేవని ఆ పాత ప్రాజెక్టు రద్దు చేసి ఇవాళ కాళేశ్వరం అనే ప్రాజెక్టు తీసుకున్నారు. నిజంగా సాగునీటి పారుదలను నిపుణులు చెప్పారు, ఇది వయబిలిటీ కాదు, ఇబ్బంది అవుతుంది తెలంగాణ మొత్తానికి నీటి పారుదల ఇది కాదు. కృష్ణా రివర్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయండి, పెండింగ్ ప్రాజెక్టులు. అక్కడ మీరు ప్రాణహిత చెవులను పూర్తి చేయమని చెప్తే ఇదేది ఎవరి మాట కాదనకుండా ఏదో శరవేగంతో చేస్తున్నాం, రోజు 100 క్యూబిక్ మీటర్లు సిమెంట్ చేస్తాం, దీనివల్ల వచ్చే ప్రయోజనం లేదు. ఉదాహరణకు మీరు భువనగిరి ప్రాంతం ఉన్నది, భువనగిరి ప్రాంతంలో ఇప్పటివరకు మీరు రిజర్వాయర్లే కట్టలే. ఎప్పుడు వస్తాయి మరి మాకు? వచ్చే 2030 కాదు కదా. ఇప్పుడు తక్షణ అవసరాలు ఏమి ఉందో ప్రభుత్వం గుర్తించలేదు. ఇవి వాళ్ళ ఇంకోటి ఇచ్చిన కాంట్రాక్టర్లు ఎవరు సార్? తీసుకున్న కాంట్రాక్టర్లు ఎవరు సార్? ఆంధ్ర వాళ్ళే. ఆ రోజు చెప్పినావు ఒక్కడన్నున్నాడే తెలంగాణలో కాంట్రాక్టు టీచర్లు, కాంట్రాక్టు ఎంప్లాయీస్, కాంట్రాక్టు సంబంధించినటువంటి మంత్రులు, కాంట్రాక్టు సీఎం అని చెప్పి విమర్శించిన ఈ నాయకత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కాంట్రాక్టర్లని కూడా అక్కడ ఉన్నట్టు పనిచేసే వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళే సార్. తెలంగాణ ఒక్కరంటే ఒక్కరు లేరు.
నూటికి 100%. ఎందుకంటే దానివల్ల ఉన్నది సార్, దీంట్లో ఉన్నది, కాంపిటెన్స్ ఉండాలి వాళ్ళకి ఎక్కువ. వాటితో ఎందుకు లేవు సార్, అన్నీ ఉన్నాయి, కావాలని రిజెక్ట్ చేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి కమిషన్లతో వ్యాపారాలు చేసుకోవడానికి 2019లో దాన్ని ప్రూవ్ చేయగలిగారు. 100% చేయగలుగుతాం. 2019లో తక్షణ విచారణ కాళేశ్వరం మీద జరగబోతా ఉంది. కాళేశ్వరంలో కేసీఆర్కి, కేసీఆర్ కుటుంబానికి 100% ముడుపులు అందినాయి. ఆ ముడుపులతోనే 19లో ముఖ్యమంత్రి కొడుకుని చేయాలన్న ఆలోచనతో ఇవాళ ముందుకొస్తుంది తప్ప ప్రజాపాలనను, ప్రజలను మెప్పించో ఆయన రాడు. రేపు రాబోయే రోజుల్లో డబ్బులతో మ్యానిపులేటింగ్ చేయడం, కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దల్ని కొనాలని, లేకపోతే అక్కడ నియోజకవర్గాల్లో ఉన్న కొంతమందిని కొనాలన్న ఆలోచన, ఓ పోల్ మేనేజ్మెంట్ ద్వారా గెలవాలన్న మీ నాయకులను కూడా కొనాలనే ఆలోచన ఉన్నారు సార్. అట్లేం అనుమానం ఏం లేదు మీకు. ఒక కాంగ్రెస్లో, కాంగ్రెస్లో ఒకరిద్దరు, అంటే నేను ఆ పేర్లు చెప్పాను కానీ వాళ్ళ వాళ్ళ అవసరాల కొరకు, లేకపోతే వాళ్ళ తక్షణ రాజకీయ అవసరాల కొరకు ఆయన ఆపరేషన్ చేస్తూనే ఉండదు. ఆయన అంత వ్యూహం ముందు మీరు తట్టుకోగలరా? తట్టుకోగలం. ఎందుకు తట్టుకోగలం అంటే అది మేము లేటుగా గుర్తించింది, అధిష్టానం గుర్తించింది, ఇక్కడ నాయకత్వం గుర్తించింది, వాళ్ళ లిస్టు కూడా అధిష్టానం దగ్గర ఉన్నది, వాళ్ళకి ఎట్లా కత్తెర పెట్టాలి, ఏం చేయాలని అధిష్టానం చూసుకుంటుంది అది. కానీ కోవట్ ఆపరేషన్ చేసేలో కేసీఆర్ కొంత సక్సెస్ అయ్యిండు. కానీ దగ్గర 100% సక్సెస్ అయ్యిండు. ఎందుకు చెప్తున్నావు అంటే ఈ మాట, వాళ్ళని కాంగ్రెస్లోనే ఉంచి వాళ్ళకు కావాల్సిన సమాచారం తెప్పించుకుంటున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. గుర్తించింది కాబట్టే మేము వాళ్ళకి ఎక్కడెక్కడ దూరంగా పెట్టలేదా మరి మీ కోవట్లో, మేము ఎక్కడెక్కడ ఏం చేయాలి పద్ధతి లోపల చేస్తూ ఉన్నాం, అవన్నీ చేసుకుంటూనే ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ మరమ్మతులు పూర్తయినాయి, ఇప్పుడు గాడి ముందరకు పోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. 19లో గెలవడం కోసం ఎత్తుకు పై ఎత్తు లేచి కాంగ్రెస్ ఎట్లా గెలిపించుకోవాలనే దాని మీదే ఉన్నాం. ఇక మేమందరం మర్చిపోయినాం, మా మధ్య విభేదాలు ఎక్కడా లేవు. విభేదాలు రాబోయే రోజుల్లో విపరీతంగా వచ్చేది టీఆర్ఎస్ పార్టీలోనే, మా పార్టీలో ఉండవు. కానీ విభేదాలు ఎక్కడ సమస్య పోయినట్లేదు, ఎందుకంటే ఇటీవల రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇప్పుడు ఆయన కూడా నేను సీఎం క్యాండిడేట్నని ప్రకటించుకున్నారు. దాని మీద చాలామంది లోపల ఉడికిపోతున్నారు. ఢిల్లీ అందుకనే ఆయనకి ఎటువంటి పదవి రాకుండా ఢిల్లీ వెళ్ళి ఆపారు, లేకపోతే ఆయనకి దాన్ని ఏమంటారు చైర్మన్ పబ్లిసిటీ సెల్ ఇస్తారు అనుకున్నారు. ప్రచార కమిటీ చైర్మన్ గా, ప్రచార కమిటీ చైర్మన్ కేవలం దానివల్ల అనేటువంటిది ఒకటి ఉన్నదండి. ఎందుకంటే ఆయన జాయిన్ అయ్యి కూడా చాలా రోజులు అయింది, సీతక్కకి పదవి ఇచ్చారు, మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వాలి? అంటే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో చేరడం జరిగింది సార్. కాంగ్రెస్ పార్టీకి అది నిజంగా కూడా లాభం జరిగినటువంటి అంశమే. వారికి ఉన్నటువంటి చరిస్మాటిక్ కావచ్చు, వారికి ఉన్నటువంటి వాగ్దాటి కావచ్చు, ఆ కేసీఆర్ని ఎదుర్కోవడంలో రేవంత్ రెడ్డి గారు 100% సక్సెస్ అయ్యారు. అది మా కాంగ్రెస్ పార్టీకి లాభం. అయితే ముఖ్యమంత్రి నిర్ణయించేటువంటి పద్ధతి ఈనాటి వరకు కాంగ్రెస్లో ఏనాడు ఎవరు, ప్రతి ఒక్కరు ఆశపడాలి, తప్పలేదు. ప్రతి సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు ఏముండదు సార్, ఆ కాలం చెల్లింది. ప్రజల ఆమోదం ఉండేటువంటి నాయకుడినే చేస్తారు, అలా అనుమానం ఏం లేదు. సీఎల్పి ఎన్నుకుంటుంది. రెండోది ఏంటంటే ఆశపడాలి, ఆశయం ఉండాలి. ఎందుకంటే నాకు ఆశ లేకపోతే నేను ఎక్కువ రోజులు ముందరకు పోలేను, కానీ ఆశయం కూడా అంతిమంగా ఉండాలి. సీఎం కావాలన్న ఆలోచన తప్పే ఉంది రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు, నేను కావాలని, కాకపోతే ఇంకోసారి అవుతారు. అయితే అధిష్టానం, లాయల్టీ కానీ, వారి యొక్క సిన్సియారిటీని కానీ, వారి యొక్క కేపబిలిటీ, కెపాసిటీ అన్నీ చూసేయిస్తుంది, ఉట్టిగా ఏమి ఇవ్వదు. కాంగ్రెస్ పార్టీ అంత వేగ్గా ముఖ్యమంత్రి ఇచ్చేస్తుంది అనుకుంటే అది భ్రమ, ఎవరన్నా అనుకుంటే మేము చేయగలిగలేదు. అయితే రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం కాకపోవడం అనేది కాలం నిర్ణయిస్తారు తప్ప మనం ఏదో వారికి వ్యతిరేకంగా ఒక వర్గం వెళ్ళి అధిష్టానంతో చర్చలు జరిపిన తర్వాతనే ఇది ప్రకటించడంలో డిలే అవుతున్నది అనేటువంటిది ఉంది. అదేం లేదు సార్, దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులను రాహుల్ గాంధీ గారు స్వీకరించారు. పబ్లిక్లో మాస్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తులను తీసుకోవాలన్న ఆలోచనతోనే ఉన్నాడు. అందరం కలిసి పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళ దేశంలో ఎవరు పోరాడినా అందరినీ ఆహ్వానిస్తాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చెప్పింది ఒకటి, చేసింది ఒకటి అనే పద్ధతిలో పట మమ్మల్ని విముక్తి చేయాలన్నటువంటి వాళ్ళ ఆశయం ఏదైతే ఉందో అది నెరవేరదు. కాంగ్రెస్ విముక్తి భారత్ అనే నినాదం ఇచ్చిందాం. ఎందుకంటే ఈ దేశంలో పేదవర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం, దళితుల కోసం, మైనార్టీల కోసం పనిచేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ సార్. మీరు ఎక్కడైనా చూడండి, అంతిమంగా ప్రాజెక్టులు కట్టినాం, రోడ్లు వేసినాము, విద్యుత్ చేసినాం, చేయాల్సిన వాటికంటే ఎక్కువ ప్రయత్నం చేసినాం. కానీ మమ్మల్ని వాళ్ళు ఇవాళ విమర్శించడానికి వాళ్ళు ఏం చేసారో ఆత్మవిమర్శ తీసుకోమంటున్నాం మేము. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఒక ఈ కార్యక్రమం చేసింది ఈ ప్రజలకని చెప్పమండి. మేము సమాచార హక్కు చట్టం తెచ్చినాము, ఎన్ఆర్ఈజీపీ చేసినాము, దేశవ్యాప్తంగా ఆరోగ్య పథకాలు పెట్టాము, స్కాలర్షిప్లు పెట్టాము, యూనివర్సిటీలు బలోపేతం చేశాము, ఎడ్యుకేషన్కు నిధులు ఇచ్చాము. ఎక్కడ సార్ తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ? ఏ రకంగా చేసిందని చెప్పగలరు? కేవలం భారతీయ జనతా పార్టీ ఒక బూచి చూపించింది. 10 సంవత్సరాల పాలన తర్వాత ప్రజల్లో కొంత కొత్త ఆశలు రేకెత్తించడం వల్ల కాంగ్రెస్ పోయింది. కానీ కాంగ్రెస్ తప్పు చేయలేదు సార్. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం అద్భుతమైన చట్టాలు చేసింది. ఆ చట్టాలు ఎంత చట్టాలంటే
నువ్వు మార్చడానికి వీలు లేని చట్టాలు చేసింది, కానీ వాళ్ళ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, తూట్లు భరుస్తూ ఉన్నారు. భూసేకరణ చట్టం తీసుకుని 2013 ఒక రైతు అనుమతి లేకుండా, గ్రామ సభ యొక్క అనుమతి లేకుండా నువ్వు సేకరించడానికి వీలేదు. ఒకవేళ సేకరిస్తే అది ప్రజా ప్రయోజనాలకు దానికి 100 రెట్లు పనిచేయాలా, రెండోది 5 రెట్లు భూమి వాల్యూ కట్టించమని ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది సార్, 250,000 ఎకరాలు తీసుకుంటూ మెదకులనేమో 12-14 లక్షలు ఇస్తావు, నల్గొండ జిల్లా మరిగూడెంలో సేకరించేదానికి 6 లక్షలు ఇచ్చి ఎలగొడతా ఉన్నారు. రామరెడ్డిపల్లి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విలేజ్లలో అనేక పల్లెలలో ఇవాళ 6 లక్షలకు వస్తుందా సార్ భూమి ఎక్కడన్నా? 6 లక్షలకు హైదరాబాద్లో 50 గజాలు రాదు సార్, హైదరాబాద్లో కూడా రాదు. మరి మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం ఎందుకు? మల్లన్న సాగర్లో మీరు చేస్తూ ఉన్నారు, 12-14-16 ఇస్తూ ఉన్నారు, మాకెందుకు ఇయ్యరు అంటున్నా, మా జిల్లాకి ఎందుకు ఇయ్యరు అంటున్నా. గజ్వెల్లో 360 ఎకరాల కోసమే మీరు దాన్ని మార్చారు, ప్రాజెక్టు డిజైన్నే మార్చారు సార్. ఎందుకు? వాళ్ళ బంధువులు అవి ఉన్నాయి కాబట్టి. గజ్వెల్లో కెపాసిటీ ఏదైతే ఉందో టీఎంసీల సామర్థ్యం, దాన్ని తగ్గించారు, వాళ్ళ భూములు మునిగిపోతున్నాయని. మల్లన్న సాగర్ కాదు సార్, గజ్వెల్ దగ్గర ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంది ఒకటి, ఆ ప్రాజెక్ట్ పేరు నాకు తెలియదు కానీ దాంట్లో మేము అధ్యయనం చేశాం. దాంట్లో 360 ఎకరాలు వాళ్ళ సామాజిక వర్గానికి చెందినవి పోతున్నాయి అని చెప్పేసి దాన్ని తగ్గించారు, సామర్థ్యం తగ్గించారు. అదే మల్లన్న సాగర్లో మాత్రం అనేక ఊర్లు పోతూ ఉన్నాయి. ఏమన్యాయం సార్ ఇది? మీరు ఎత్తిపోతల పథకాలు కాదు, డైరెక్ట్ వాటర్ వస్తున్నప్పుడు నీళ్ళు ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏముంది అని మేము అడుగుతున్నాం. అది తప్పు, కాంగ్రెస్ అడ్డుకుంటుంది, పిటిషన్లు వేసిర్రు అని దుష్ప్రచారం చేయడంలో వాళ్ళు సక్సెస్. మొన్న హరీష్ రావు గారు కూడా ఒక ఓపెన్ ఛాలెంజ్ చేశారు కదా చర్చకి సిద్ధమని. మేము చెప్తా ఉన్నా సార్, 100కి 100% ఈ రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల గురించి మీరు జాతీయ సంస్థతో కానీ లేకపోతే ఆ రంగంలో నిపుణులు ఎవరైనా ఉన్నా వాళ్ళని తీసుకొచ్చి మనం చర్చకు సిద్ధం. నాగార్జున సాగర్, అదేవిధంగా పోచంపాడు, ఈ రాష్ట్రంలో నెట్టెంపాడు, కల్వకుర్తి, ఏ ప్రాజెక్టు తీసుకున్నా, జూరాల, శ్రీశైలం, ఏ ప్రాజెక్టు తీసినా కాంగ్రెసే పూర్తి చేసింది. అలా మీకు అనుమానం ఎందుకు? మీరు వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టు కట్టిరో చెప్పగలరా? ఎవరికి న్యాయం చేసిరో చెప్పగలరా? రెండవది, నా కడుపు కాలింది సార్, నేను పోతా సార్ కోర్టుకు, నా భూమి పోయింది సార్, నా తాతల తండ్రులు, నా కొడుకులు, నా బిడ్డలు, నా భవిష్యత్తు తరాల కోసం నాకు భూమి లేదు సార్, నాకు భూమి ఉంది ఉదాహరణకు 5 ఎకరాలు మునిగిపోతాను, నేను కోర్టుకు పోతా, అది కాంగ్రెస్ అడ్డుకుంది, అది కాంగ్రెస్ చేస్తూ ఉంది, నీ కడుపు కాలితే పోతుంది సార్. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది సార్? నా కడుపు కాలింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, నా కడుపు మంట మండింది కాబట్టి సమైక్య రాష్ట్రంలో మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి నిప్పులు తిరిగి ఉద్యమం చేసినాం, శంఖు ధైర్యం ఊదింది. ఎందుకు సార్? దానికోసమే ఈ తెలంగాణ రాష్ట్రం. కానీ ప్రశ్నించడం అనేటువంటి పద్ధతిని ఇవాళ ఈ ముఖ్యమంత్రి వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు. మీరు మేము చేసిన 90% ఉన్నటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఈ ప్రాజెక్టులు మావి. తర్వాత శ్రీశైలం టన్నెల్కు దోమినాం, మేము దోమినాం, 80% పూర్తయింది, దాన్ని పూర్తి చేస్తానికి మీ దగ్గర డబ్బులు లేవంటా ఉన్నారు, మీ కమిషన్లు వచ్చే అక్కడ డబ్బులు పెడతా ఉన్నారు, ఇది మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుంది, ఎవరికి బాధ అయితే వాళ్ళు చేసుకుంటారు సార్. నా కాలుకు దెబ్బ తాకితే నేను మందు పెట్టుకుంటా, నా ఇల్లు మునిగిపోతే నేను చేసుకుంటా, నువ్వు కట్టించినవా, లేకపోతే దాని తగ్గట్టు నువ్వు నష్టపరిహారం ఇవ్వు, దానికి సిద్ధము నువ్వు. కానీ కాంగ్రెస్ అడ్డుకుంది, కాంగ్రెస్ ఏం అడ్డుకుంది? నువ్వు కాళేశ్వరం కట్టుకుంటే ఎందుకు కట్టుకుంటాము? దాంట్లో లాభాల కోసం చేస్తున్నావు, ప్రజలు ముంచుతున్నావు అంటున్నా. నాగార్జున సాగర్ నువ్వు కట్టింది కాదు, శ్రీరామ్ సాగర్ నువ్వు కట్టింది కాదు, పోచంపాడు మీరు కట్టింది కాదు. ఏ ప్రాజెక్టు తీసుకున్నా వరంగల్ జిల్లాలో, ఖమ్మంలో ఏ ప్రాజెక్టు అయినా 100కి 100% కాంగ్రెసే కట్టింది సార్, అలా అనుమానమే లేదు. మీరు చర్చకు సిద్ధమంటే మేము చర్చకు సిద్ధం అంటున్నాం, కానీ దుష్ప్రచారం చేయడంలో మీకు కొంత సక్సెస్ కావచ్చు, కానీ ప్రజలకు అంతిమంగా తెలుసు కదా. ప్రజలకు వాళ్ళైతే సాగు భూమి చేసుకున్నారు, ఉదాహరణకు మిర్యాలగూడెం డివిజన్లో ఒకనాడు తొండల గుడ్లు పెట్టేవి సార్, నాగార్జున సాగర్ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చింది సార్. నాగార్జున సాగర్ నుంచి ఖమ్మంలో సాగు భూమి అవుతుంది, 100,000 ఎకరాలు సాగు భూమి అవుతుంది, ఇది కాదా సార్ మేము చేసిన ఘన చరిత్ర? ఎయిర్పోర్ట్ టోల్ కట్టింది సార్, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది. హైదరాబాద్లో ఫ్లైఓవర్లో ఏం చేసింది సార్? మేమేసాం సార్, వీలు కాదు వేసింది. మెట్రో రైలు ఓల్ పూర్తి చేశారు, ఇవాళ మెట్రో రైలు 90% మేము కడితే దానికి 0 వేసి కేటీఆర్ బొమ్మలు పెట్టుకుంటారు, ఇది ఎక్కడ అన్యాయం? హైదరాబాద్ కృష్ణా జలాలు తీసుకొచ్చింది మేము, కొంత చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు, ఆ ప్రయత్నం అనుమానం ఏం లేదు. కృష్ణ మీరు ఏమి తీసుకోరాకుండా నీళ్లు తేయలేదు, తర్వాత ప్రాజెక్టులు కట్టలేదు, ప్రజలు ఎవరు నమ్ముతారు సార్? ఈ హైదరాబాద్లో మీరు తిరుగుతున్నటువంటి హైటెక్ సిటీలు ఇవన్నీ కట్టింది ఎవరు సార్? హైటెక్ సిటీని ఆనాడు చంద్రబాబు చేసి దాన్ని ఎక్స్టెన్షన్ చేశాం మేము, దాన్ని కల్పించాం. ఇవాళ మీరేదో ఐటీ తోటి పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఆదాయం ఏమొస్తుంది సార్? మనకు ఇది కాదు మాకు కావాల్సింది, సమగ్రమైనటువంటి ఆత్మగౌరవంతో కూడుకున్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్న ప్రతివాడు ఈ రాష్ట్రంలో మేము బాగున్నామనే అభిప్రాయం కలగమంటున్నాం. మీరు బాగుండడం కాదు, మీ కుటుంబం బాగుండడం కాదు, మీ అనుచరులు బాగుండడం కాదు, మీ పల్లకిలు మోసే వాళ్ళు బాగుండడం కాదు, తెలంగాణలో నా తెలంగాణ నాకు కావాలని నినాదించినటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి సోదరుడు బాగుండడమే మా లక్ష్యం. అందుకోసమే ఇవాళ కాంగ్రెస్లో కూడా తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించిన వాళ్ళందరం కూడా మేము మూకుమ్మడిగా దాడి చేస్తున్నాం ప్రభుత్వం మీద, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద,
ప్రభుత్వం చేస్తున్న తప్పుల మీద, ప్రభుత్వం ప్రజలను హింసించే విధానాల మీద, నిరుద్యోగుల పట్ల చూపిస్తున్న వివక్షత మీద, రైతులు కౌలుదారి రైతుల మీద వివక్షత చూపించిన విధానం మీద, రైతులను బేడీలు వేసిన విధానం మీద, ఇసుక మాఫియా మీద మేము వ్యతిరేకంగా ఇవాళ ఉద్యమం చేస్తుంటే కేసీఆర్ గారికి నిద్ర పడతలేదు. ఏ రకోళ్ళు తెలంగాణ ద్రోహులు అంటారు. తెలంగాణ ద్రోహులకే మంత్రి పదవి ఇచ్చారు కదా, తెలంగాణ ద్రోహులనే మీ పక్కకు కూర్చోబెట్టుకున్నారు కదా, ఇది మాకెట్లు వర్తిస్తుంది? కాబట్టి 100% కేసీఆర్ గారు తెలంగాణ ద్రోహులతోటే ఇవాళ పల్లకిలు ఊరేగిస్తూ ఉన్నారు. తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ వారి ప్రభుత్వంలో లేరు, వారి శాఖలో లేరు. ఉన్నవాళ్ళు ఎవరైనా లూప్ లైన్లో ఉండొచ్చు, లక్షకు లక్షన్నర జీతానికి వెనక పనిచేస్తూ ఉన్నారు. మళ్ళీ తిరిగి ఆంధ్రతోని దోస్తానం చేస్తారు, సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. ఓనాడు వ్యతిరేకించినటువంటి లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళకు వస్తే పుష్పగుచ్చాలు ఇస్తూ ఉన్నారు. మీరు తెలుగుదేశంతో కూడా పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు కదా? ఇక్కడ రెండు కొనాలి సార్. దీంట్లో తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడ ఉన్న తెలంగాణ శాఖ వారు ఏనాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలే. వారి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు కొంత యూటర్న్ తీసుకుంటే తెలియదు, కానీ ఇక్కడ పుట్టిన బిడ్డ ఏనాడు తెలంగాణ వ్యతిరేకించలే. ఇక్కడ ఉన్నవాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తారు, ధర్నాలు బోనాలు ఎత్తుకున్నారు, పార్టీ నుంచి కూడా బయటకు పోయారు కొంత. దేవేంద్ర గౌడ్ గారు లాంటి వాళ్ళు, అది అప్పుడు జరిగినటువంటి పరిణామం. అయితే తెలుగుదేశం ఉన్నటువంటి ఈ తెలంగాణ తెలుగుదేశాన్ని మీరు పూర్తిగా తెలంగాణ వాదులు కింద పరిగణిస్తారు కా సార్? తెలంగాణకు వ్యతిరేకంగా ఉండి దెబ్బలు కొట్టిన వాళ్ళు మంత్రులుగా కావడం తప్పు కాదలేదు, కానీ తెలంగాణ పుట్టిన బిడ్డ తెలుగుదేశం పార్టీ నుండి తెలంగాణ ద్రోహం ఎట్లయితే సార్? నేనేమడుగుతున్నానంటే తెలంగాణ పట్ల వెకిలి చేష్టలతో వెకిలిచ్చిన మహేందర్ రెడ్డి మంత్రి పదవి అయిండు, తుపాకులు ఎక్కి పెట్టిన కొండా సురేఖ ఇవాళ ఎమ్మెల్యే అయింది, తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయిపోయాడు. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది ఎక్కడ పద్ధతి? తెలంగాణలో ఉన్న తెలుగుదేశం నాయకుడు ఇవాళ తెలంగాణ వ్యతిరేకం ఎట్లయితాడు? మేము కాదు అంటున్నాం, మీరు ఆ సూత్రం అయితే మాకు ఈ సూత్రం వర్తిస్తుంది. రాజకీయాల్లో అవసరాలు ఎంతే, వాళ్ళ అవసరం మాకు, మా అవసరం వాళ్ళకు. కాబట్టి తెలంగాణ తెలుగుదేశం అటు నుంచి ప్రతిపాదన లేకుండా ఒక జాతీయ పార్టీగా ఉన్న మీరు సార్, అంటే మల్లురావు గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా ఎందుకు తహతాలు ఆడుతున్నారు తెలుగుదేశంతో వెళ్ళాలనేది? అంటే దీంట్లో ఒకటి సార్, వ్యతిరేకమైనటువంటి ఓటు చీలకుండా ఉండడం కోసం రాజకీయ ఎత్తులు పై ఎత్తులు రాజకీయ ప్రతి పార్టీ చేస్తుంది. ఇవాళ ప్రభుత్వాన్ని నిర్వహించాలి, ప్రభుత్వం యొక్క సామర్థ్యం ఈనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆర్థిక వసతులు కానీ రాజకీయంగా మ్యాల్ఫ్లేటింగ్ చేయడంలో కానీ కొంత బలంగా ఉన్నారు. మరి దాన్ని దెబ్బ కొట్టాలంటే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు ఏకం కావాలి. తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి విధానాలు తీసుకున్నప్పుడు మేము వ్యతిరేకిస్తున్నాం, మరి వీళ్ళందరూ మేమంతా జమ చేసుకోవాల్సినటువంటి అవసరం. మళ్ళీ ఎవరికి వారు ఎమనకు తీరుంటే మళ్ళీ అక్కడ ప్రభుత్వాన్ని మళ్ళీ ఆయన తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా 2019 ఆయన దింపాలన్నటువంటి ఏకైక లక్ష్యం తెలంగాణ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేసీఆర్ని దింపడం కోసం 100% ఎంత దూరమైనా పోతాం, అది అంతిమంగా అధిష్టాన నిర్ణయం ఉంటుంది. అందులో సిపిఐ ఉండాలన్నా, తెలుగుదేశం ఉండాలన్నా, తెలంగాణ ఇంటి పార్టీ ఉండాలన్నా, సిపిఎం ఉండాలన్నా, ఇంకెవరు ఉండాలన్నా, ఇది మొత్తం నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం ఎలక్షన్ కమిటీ రాహుల్ గాంధీ నేతృత్వంలో తీసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే పంపించేటువంటి నివేదికల ఆధారంగా మెజార్టీ అభిప్రాయం తీసుకొని మేము పొత్తులకు పోతాం. ఆ రకంగా కైలాష్ గారు, అంటే ఇక్కడ తెలంగాణలో చాలా చిత్రమైనటువంటి ఇది ఉన్నది. ఒకవైపేమో బీజేపీ తాము అధికారంలోకి వస్తామంటారు, తర్వాత టీఆర్ఎస్ ఇక్కడ రాష్ట్ర బీజేపీ కూడా గట్టిగానే ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. కానీ కేంద్ర వైఖరి మీద, అంటే ముఖ్యంగా రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు, అంటే ఉదాహరణకి గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఇటువంటి వాటిల్లో చాలా డిలే చేస్తుంది కేంద్రం. దాని మీద అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా స్పందించడం లేదనేటువంటి అభిప్రాయం ఉందా? 100% సార్, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ వేరువేరుగా వేరువేరుగా ఒక తాను మొక్కలే. చీకటి ఒప్పందాలు, రాజకీయ అవసరాలు, సినిమాలో తెర మీద హీరో కొట్టినట్టు విలన్ కింద పడి ఏడ్చినట్టు ఇదంతా ఒక డూప్లికేట్ ఫైటింగ్ నడుస్తూ ఉంది రాష్ట్రంలో బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ బీజేపీ. అలా అనుమానం ఏం లేదు. ఎందుకంటే ఒకవేళ గట్టిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కనుక గట్టిగా ఫైట్ చేస్తే వ్యతిరేక ఓటు చీలి కాంగ్రెస్ అధికారులకు వస్తుంది అనేటువంటి భావనతోటి భారతీయ జనతా పార్టీ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అంటే ఇటీవల మారిందంటే వ్యూహం మొదటి నుంచి ఉందా? మొదటి నుంచి వాళ్ళ మధ్య ఒప్పందాలే ఉన్నాయి సార్. అంటే ఒక దశలో వాళ్ళంతా వాళ్ళు బలపడాలని చూశారు, కానీ ఆ సాధ్యం కాక ఇటీవల మార్చుకున్నారు. దాంతో పాటు కూడా రెండోది ఏంటంటే తెలంగాణలో ఎంత కొట్టినా బీజేపీ లేస్తలేదు. అలాంటప్పుడు శత్రువర్గం ఎవరు ఇక్కడ? వాళ్ళకు కాంగ్రెస్ ఉంటుంది, టీఆర్ఎస్ కాదు. వాళ్ళ వైరిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ లేవడం కంటే టీఆర్ఎస్ని బతికించడం మేలు అని చెప్పేసి వాళ్ళ ఆలోచన. రెండోది మీరు గమనించండి, ఎంఐఎం టీఆర్ఎస్ కలిసిపోయారు, బీజేపీ టీఆర్ఎస్ కలిసిపోయారు. ఇక్కడ ఏం నడుస్తుంది? ట్రయాంగిల్, వాళ్ళ మధ్య ఒప్పందం. అంటే ఒకరు కొట్టినట్టు ఆరోపణ అంటే అంత కలిసినట్టుగా 100% సార్. మజ్లీస్ కూడా మీరు భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగానే చూడమంటున్నాను నేను. ఎందుకంటున్నంటే
ఉన్నటువంటి మైనార్టీలను చీల్చడం ద్వారా ఆ మైనార్టీ ఓటుని పక్క జరిపి ఉన్నటువంటి మెజార్టీ ఓటును తీసుకోవడం ద్వారా బీజేపీ అధికారం రావాలన్న ఆలోచన, లేదా మాకు పడినటువంటి ఓట్లను టీఆర్ఎస్కి షిఫ్ట్ చేయడం ద్వారా టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వం తీసుకొని కేంద్రంలో రేపు అధికారం మనం రావాలంటే నరేంద్ర మోడీ గారికి అవసరం ఉంది. ఇక్కడ ఎందుకు యూపీఏలో వాళ్ళ ప్రభుత్వం బలహీనమైన పరిస్థితికి వచ్చింది, ఛత్తీస్గఢ్లో రేపు రాబోయే రోజుల్లో పోబోతా ఉన్నారు, రాజస్థాన్లో అన్ని చోట్ల బీజేపీ చుక్కేది రైతుంది, మరి దక్షిణ ఉన్నటువంటి వాటిల్లో మేము పెరగలేని పరిస్థితి ఉంది, అలాంటప్పుడు టీఆర్ఎస్ పార్టీని ఉంచాలే కాబట్టి మా మిత్రపక్షంకి ఎప్పటికైనా అక్కడ వస్తుందని ఇప్పుడు చంద్రబాబుతో వైరిపక్షంతో మారిపోయారు. కాబట్టి దీన్ని పూడ్చుకోవాలి, ఎట్లా పూడ్చుకోవాలి అనేది ఆలోచనతో వాళ్ళ మధ్య స్నేహపూర్వకమైనటువంటి పోరాటం నడుస్తుంది. కేవలం వాళ్ళు వాళ్ళు కేంద్ర మంత్రులు ఇక్కడికి వస్తారు పొగుడుతారు, వీళ్ళు పోతారు వాళ్ళ గురించి పొగుడుతారు, ఏంటి సార్ ఈ రాష్ట్ర అంశాలని వదిలేసినటువంటి బీజేపీ మీద ఎందుకు ఫైట్ చేయరు? మైనార్టీ బిల్లు పెండింగ్లో ఉంది, వాటి గురించి కొట్లాడకూడదా? మైనార్టీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం బయ్యారం ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఈనాటి వరకు కదలిక లేదే, గిరిజన యూనివర్సిటీ లేదే, కాళేశ్వరంకి జాతీయ హోదా ఇవ్వాలని ప్రభుత్వం ఎందుకు ఫైట్ చేయదు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అప్పులు చేయాలి? లక్షల లక్షల కోట్లు అప్పులు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు 2014 జూన్ 2 నాటికి 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది ఈ రాష్ట్రంలో, కానీ ఇవాళ 2 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేశారు. మళ్ళీ ప్రభుత్వంతో మీరు స్నేహపూర్వకంగా ఉన్నవాళ్ళు తెచ్చుకోవడంలో వైఫల్యం ఎందుకు చెందుతూ ఉన్నారు అంటే వీళ్ళ మధ్య రాజకీయ అవసరాలు మాత్రమే కలుపుతాయి. జిఎస్టీ అప్పుడు మీరు కలిసి మద్దతు ఇచ్చారు, ఉపరాష్ట్రపతి విషయంలో ఇచ్చారు, ఆ తర్వాత నోట్ల రద్దు విషయంలో అందరికంటే ముందే పెట్టి ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం సమర్థన చేసింది కదా. మరి అలాంటప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన హక్కులు సాధించడంలో ఎందుకు ఫెయిల్ అవుతూ ఉన్నారు? అక్కడ పోలవరం విషయంలో పాటు కావచ్చు, అక్కడ రైల్వే జోన్ విషయంలో, అక్కడ ప్రతిపక్షాలు మొత్తం ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించదు? అంటే వీరి మధ్య రాజకీయ అవసరాలు కలుపుతుంది, వాళ్ళ అవసరాలు మాత్రమే ఈనాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పెరగదు 100%. అంటే ఇప్పుడు చెప్పండి, అంటే మైనారిటీలు సార్ కాంగ్రెస్తో ఉంటారా ఎంఐఎంతో ఉంటారా? అయితే మైనార్టీలు ఆనాడు మేమిచ్చినటువంటి 4% తోటి ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందినమాట వాస్తవం. అయితే కేసీఆర్ గారు తెలివిగా మా దగ్గర నుంచి దూరం చేయడానికి 12% అనేటువంటి రిజర్వేషన్ ఎంచుకున్నారు. వాళ్ళు వాస్తవంగా 10% ఉన్నారు. 4.5% మేము తేవడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. ఆనాడు ఓపెన్ కేటగిరీకి కొంత స్లాబ్ ఉన్నది సుప్రీంకోర్టు రూల్, 50% దాటకూడదని దాన్ని మేము చేయడానికి అనేక ఇబ్బందులు పడి రాజశేఖర రెడ్డి గారు సాధించిన తర్వాత మైనార్టీ వర్గాలలో రాజకీయ ఆర్థిక సామాజికమైన పరిస్థితులు వాళ్ళని ముందుకు చేయగలిగినటువంటి పరిస్థితి మేము తీసుకురాగలిగినాం. మెడికల్ సీట్లు వచ్చినాయి, రాజకీయాలు అన్ని పార్టీలు మైనార్టీలకు సీట్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అది ఎంత టెంపరీ కదా. అయితే నేనే ఉంటున్నా సార్, అంటే అంతకు మించి ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటున్న మైనార్టీలకు? చారు మైనేకే అందర్ తమిళనాడు శకల్మే ఈ అమల్ కర్కే బతావుంగా ఈ మేరి పక్క వాయిదా అని చెప్పేసి ఆనాడు షాద్నగర్లో ఈ ముఖ్యమంత్రి గారు చెప్పలేదా? మైనార్టీల అభివృద్ధి కోసం ఏదో తోఫా ఇచ్చి బిర్యానీ ఇచ్చి దొరుకుతే వాళ్ళ అభివృద్ధి కాదు సార్. అభివృద్ధి అనేది ఆ వర్గాలలో వాళ్ళ కుటుంబాలలో విద్య వైద్య రంగాలలో అభివృద్ధి జరగాలి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరగాలి. అంతేగాని తోఫా ఇచ్చినాం బిర్యానీ ఇచ్చినాం ఇక బోరి అంటే ఎట్లా మైనార్టీల అభివృద్ధి అయితే సార్? కాబట్టి మైనార్టీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసింది. అంటే టీఆర్ఎస్ చాలా అంటే వ్యూహాత్మకంగా అటు ఎంఐఎంని ఇటు బీజేపీని రెండు సమాంతరంగా మెయింటైన్ చేయడంలో సక్సెస్. అది అది మీకు దెబ్బ కదా? ఏం కాదు సార్, ఎందుకంటే మైనార్టీలు భ్రమ దొలిగిపోయింది. మీరు చూడండి, మొన్న జరిగినటువంటి కార్పొరేట్ ఎన్నికల్లో అనేక చోట్ల మేము చాలా అద్భుతమైన విజయాన్ని సాధించడానికి, అంటే విజయం సాధించలే కానీ గణనీయమైన ఓట్లు వచ్చినాయి. అంతకుముందు మైనార్టీలు మొత్తం కూడా ఎంఐఎంతో ఉంటుండే, అంటే ఓల్డ్ సీటు వరకు. అయితే ఇప్పుడు అన్ని జిల్లాలలో మీకు బాగా వచ్చినాయి ఓల్డ్ సీట్లు? మంచిగా వచ్చినాయి సార్. 7-8 కార్పొరేట్లలో మేము సెకండ్ ప్లేస్ వచ్చేసేసినాం. అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండే, ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. ఉన్నటువంటి ముస్లింలు కాంగ్రెస్ పార్టీనే నమ్ముతారు రాబో, ఎందుకంటే గతంలో చేసిన చరిత్ర మాదే, మైనార్టీలకు రక్షణ ఉన్న పార్టీ మాదే. రేపు 2019 తెలంగాణలో మైనార్టీలు మూకుమ్మడిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసేటువంటి పార్టీ. కేసీఆర్ గారు పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మైనార్టీలు వ్యక్తపరుస్తున్నారు. అంటే ఇటీవల కాలంలో ఆయన కొన్ని చేసినటువంటి కార్యక్రమాలు సార్, అంటే హజ్ యాత్రకి సంబంధించింది కానివ్వండి, సబ్సిడీ ఇవ్వడంలో కానివ్వండి, తర్వాత అంటే షాదీఖానాలు కానివ్వండి, షాది ముబారక్ అది, కళ్యాణలక్ష్మి సార్, ఇవన్నీ కూడా 125,000 రూపాయలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మైనార్టీల్లో ఒక రకమైనటువంటి నమ్మకాన్ని టీఆర్ఎస్ సంపాదించుకుంది. అట్లేం లేదు సార్, ఎందుకంటే గతంలో మైనార్టీ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చి మైనార్టీల యొక్క విద్యకు తోడ్పడ్డం, మైనార్టీ మెడికల్ కాలేజీలు ఇచ్చినాము, మైనార్టీలను మంత్రులను చేసినాం మేము. ఆనాడు ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు సార్, ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రికి ఏమన్నా విలువ ఉందా సార్? ఒక మైనార్టీనన్నా ఆయన సిఫారసు చేయగలిగి ఒక రాజకీయ అవకాశాలు ఇప్పించగలడా? ఉత్తగనే ఆడ పక్కకు పెట్టుకొని విలువలేనటువంటి వ్యక్తిగా చిత్రీకరిస్తూ వాళ్ళ కుటుంబ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే మైనార్టీల అభివృద్ధి ఎట్లా అవుతుంది సార్? ఉన్న ఉప ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోగలడా? ఒక కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయగలడా?
ఒక ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేయగలడా? మొత్తం కేటీఆర్ యొక్క ఆధీనంలోనే ఈ రాష్ట్రం ఉన్నది. కేటీఆర్ గారు మాత్రమే దీన్ని మ్యాన్యుఫ్యాక్చరింగ్ చేస్తుండే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అనధికార సీఎంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు, ఒక రాజకుమారు లెక్క వ్యవహరిస్తూ ఉన్నాడు. ఉన్నటువంటి మంత్రులకు ఎవరికి కూడా విలువలేదు సార్, ఏ ఒక్కరికి కూడా. ఇవాళ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసి ప్రభుత్వంలో ఈ బాధ్యతలో ఉన్నాం మేము గొప్ప అని ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు కూడా లేదు, అపాయింట్మెంట్ దొరుకుతలేవు. ప్రగతి భవన్ పోతే ఎలగొడుతురు సార్. నాకు తెలిసిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా చెప్పారు, టీఆర్ఎస్లో నాకు సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తులు క్యాజువల్గా ఫ్రెండ్లీగా మాట్లాడేవారు, 2 నెలలు అయింది అపాయింట్మెంట్ దొరకకుండా ఉన్నారు. ఏం సార్ ప్రభుత్వం ఇది? అటు పోతే గజ్వేలు పోవాలి, ఫామ్ హౌస్కి పోవాలి. ఈ ప్రభుత్వం ఎన్నుకుంది ఫామ్ హౌజుల కోసమా, ప్రగతి భవన్ కోసమా? సచివాలయం ఉన్నది దేనికి? సచివాలయం అనేది పాలకుల యొక్క పాలన పనితీరును మెరుగుపరచడానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సూచనలు చేయాలి. ఇవేవి చేయకుండా ఇంట్లో కూర్చొని కాగితాలు ఇచ్చేసినాం, మేము ఇచ్చేసినాం, ట్రాన్స్ఫర్ చేసేసినాం పొండి అంటే అది కాదు సార్. ఇవాళ ముఖ్యమంత్రి గారు రాక ఎన్ని రోజులైంది సార్? లెక్క తీయండి. వచ్చినటువంటి 40 ఇప్పుడు దాదాపు 4.5 సంవత్సరాలు కావస్తా ఉంది. ఎన్నిసార్లు వచ్చారు ముఖ్యమంత్రి గారు? గతంలో ఉన్న ముఖ్యమంత్రి రిటర్న్ చేసిరా? మీకు వాస్తు వ్యక్తిగతంగా ఉండొచ్చు, మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు, వాస్తు పట్ల మీకు ప్రేమ ఉండొచ్చు, కానీ గతంలో ముఖ్యమంత్రులు చేయలేదా? ఇదే సచివాలయంలో తెలంగాణ బిల్లు వచ్చింది కదా, విమానాల్లో వచ్చింది కదా బిల్లు, మరేమిటి ఇదంతా? అంటే వారు ఇవాళ తమ వ్యక్తిగతమైనటువంటి పనుల కోసం మాత్రమే అక్కడ ఫైర్ భవన్గా మారింది ప్రగతి భవనం. ఉన్న ఫామ్ హౌజ్ వాళ్ళ వ్యక్తిగత కుటుంబాల అవసరాల కొరకే మారింది అనేది మాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి పాలకులు ఎప్పుడు కూడా సచివాలయం నుంచే పరిపాలన చేయాలి. అటువంటి పరిస్థితి తెలంగాణ రావాలి. అది రావాలంటే కాంగ్రెస్ ద్వారా సాధ్యమవుతుంది. గతంలో ఉన్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ తెలుగుదేశం కానీ సచివాలయం నుంచే నడిపారు. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రారు, రాకపోతే ప్రశ్నిస్తే నీకెందుకయా, నేను కొత్త ప్రశ్నిస్తున్నామేందా అని విలేకరులను కూడా బెదిరించేటువంటి పరిస్థితి. ఇది నవ్వుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజరిక పరిపాలన కొనసాగుతుందని దేశం మొత్తం అనుకుంటుంది. నేనొక్కరిని కాదు సార్, అసలు ఏంటిది, రాజుల కాలంలో ఉన్నవా, 1500 శతాబ్దం 1600 శతాబ్దంలో ఉన్నవా? ఇది రాజరిక పాలన కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలకు జవాబుదారు ఉండాలి. అది నా ప్రభుత్వమైనా మీ ప్రభుత్వమైనా ఇవేవి చేయకుండా ఉట్టిగానే మాటలు మాట్లాడి ఎదురు మాట్లాడడం, తలకాయ ఉందా, మెదడుందా, సన్నాసులు, దద్దమ్మలు ఇలాంటి వల్గర్ భాషలు మాట్లాడి మీరు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తే ఒక్కరోజు సంబురం ఉంటుంది, ఆ తర్వాత సంబురం ఉండదు. తప్పకుండా ఎక్కడైతే ఉద్యమం పుట్టిందో ఆ ఉద్యమంతోనే బదులా తీసుకుంటుంది ఈ తెలంగాణ ప్రజలు. అవకాశం కోసం చూస్తుర్రు, ఎందుకంటే ఇంకా ఏమైనా పెడతారేమో, ఇంకేమైనా ఉంటాయేమో అని అంటే ఆశ ఉంటుంది ఎవరికైనా. కానీ సమయం వచ్చినప్పుడు తమ దగ్గర ఉన్నటువంటి ఓటు బలంతో తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని దించేస్తారు. గతంలో కూడా మనం చూసాం ఎంతోమందిని ఎన్నుకున్న వాళ్ళు అదే ఓడిపోయారు. నాదే ఈ ప్రభుత్వం, నేనే ఉంటాను, విర్రవిగిన వాళ్ళంతా ఓడిపోయారు. ఆ చరిత్రలో తెరమరుగైపోయారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అనేక గుండాయిజం చేశారు, తర్వాత చేస్తే ఏమైపోయింది? ప్రజల ఓటు తీర్పుతోనే ములక్కుసూరియాల దిక్కు దివానం లేక చూస్తారు. హోంమంత్రులకు పనిచేసిన కూడా దిక్కు లేదు ఇవాళ పరిస్థితి. అన్ని పార్టీలలో ఉన్నవాళ్ళు నేను చెప్తాను, అటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రజలకు దూరం కాకూడదు, ప్రజలకు ఎప్పుడు దూరం కాకూడదు. ఏకచిత్రాధిపత్యము, మోనోపలి సిద్ధాంతాన్ని తను అన్వయించుకున్న రోజు ఏ రోజు ముందర పడడాది. అది ఏ ప్రభుత్వం, లిబరల్గా ఉండాలి ప్రభుత్వము, అందరిది అనేటట్టు ఉండాలి. నాది అనేటువంటి భావన వచ్చినప్పుడు మాత్రం సక్సెస్ కాదని, మనది ఇది ప్రజలు ఇచ్చిర్రు నాకు అనేటువంటి భావంతో ఉండాలి. మీకు గొర్రెలు ఇచ్చేసినా, బర్రెలు ఇచ్చేసినా, లేకపోతే ఆవి ఇచ్చేసినా, కార్పొరేట్ చైర్మన్ ఇచ్చేసినా, అంటే ఇదేంది, నువ్వు ఇవ్వడం మేము తీసుకోవడం, ఇది ఇవాళ నడుస్తున్నటువంటి అంటే దొరల పరిపాలన ఇండైరెక్ట్గా. మేము ఇస్తాం మీరు తీసుకోరు అంతే, మీరెవరు, మీరంతా బిచ్చగాళ్ళు అనే పద్ధతిని తెలంగాణకు ఇవాళ వర్తిస్తుంది, తెలంగాణ ప్రభుత్వానికి వర్తిస్తుంది. ఇది మార్చుకోమంటున్నాం మేము అంతే తప్ప ఇంకో రకమైనటువంటి భేదాభిప్రాయం లేదు మాకు ఈ ప్రభుత్వం మీద. మీ పాలనలో మీరు తీసుకునేటువంటి కార్యక్రమాలు ఏమైనా మంచి ఉంటే స్వాగతిస్తాం. ఎందుకు స్వాగతించాం సార్? ఉదాహరణకు కేసీఆర్ కిట్ ఉంది, దాన్ని ఎవరైనా తప్పుపడతలేం. కేసీఆర్ కిట్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బు ఇస్తుందా? జాతీయ ఆహార భద్రతా చట్టంలో ఆనాడు సోనియా గాంధీ చేసినటువంటి దాన్ని ఇలా మీరు అమలు పరుస్తూ ఉన్నారు, దాన్ని చేయమంటున్నాం మేము. కానీ మీరు ఇవాళ ఏం చేస్తారు? కాంగ్రెస్ ఏం చేయలేదు, హాస్పిటల్ కట్టియలేదు, రోడ్లు వేయలేదు, కరెంటు ఇవ్వలేదు అని దుష్ప్రచారం చేయడం ద్వారా నీకు రాజకీయ లబ్ధి జరుగుతుండొచ్చు, కానీ ప్రజలు నమ్మరు. ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ను విశ్వసిస్తారు. ఇంకా గ్రామాల్లో, పల్లెల్లో ప్రతి వాడ వాడన కాంగ్రెస్ అభిమానులు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో 40,000 ఓట్లు వస్తారు. మీరు ఎవరినన్నా నిలబెట్టండి, అది నన్ను నిలబెట్టండి, లేకపోతే ఇంకో వ్యక్తిని నిలబెట్టండి, 40,000 ఓట్లు మాకున్నాయి ప్రతి నియోజకవర్గంలో. ఇంకా ఆ వ్యక్తిని బట్టి ఆనాడు ఎన్నికలు జరుగుతాయి. అంటే ఇంకొకటి చెప్పండి, అంటే ఇటీవల కాలంలో మీరు పొత్తుల గురించి మాట్లాడారు. అవును సార్, పొత్తులు అంటే తెలుగుదేశంతో మాట్లాడుతున్నారు మీరు సార్? మాట్లాడుతున్నారా? అది ఇంకా ఇప్పటికైతే నాకు తెలియదు సార్. అయితే పెట్టుకోవాలా పెట్టుకోవద్దనే కాంగ్రెస్ జాతీయ అధిష్టానాన్ని తీసుకున్న నిర్ణయం. ఇందులో మాకు స్పష్టంగా ఈనాడుకున్న ఒక సంకేతం అయితే సిపిఐతోని 100% పోతుంటారు. సిపిఐతో ఉంటుంది. సిపిఎంఓలు మహాజన కూటమి బిఎల్ఎఫ్తో ముందుకు పోతాను, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తోటి. వాళ్ళు వచ్చే అవకాశం లేకపోవచ్చు, వస్తే కూడా మేము కలుపుకోవాలన్న ఆలోచన మాకుంది. జాతీయ నాయకత్వం భారతీయ జనతా పార్టీ సిపిఎంతో మీకు దూరం అది
వాళ్ళు తీసుకున్న నిర్ణయం సార్, మేమేం దూరం చేయలే. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తోటి సామాజిక శక్తుల పునరేకీకరణ పేరుతోటి సమాజంలో ఉన్న బీసీల కోసం మేము ఫైట్ చేస్తామని ఒక నినాదం. వాళ్ళ పార్టీలో కూడా ఒక చర్చ జరుగుతున్నట్టుంది, కాంగ్రెస్ తో వెళ్ళాలా వద్దని. అది ఉన్నది. యేచూరి గారు, కారత్ గారు వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్తో ములాఖాతు కావాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీని కనుక ఇదే కొనసాగింపు ఉంటే స్వేచ్ఛని భారతదేశంలో కోల్పోవాల్సి వస్తుందనే పద్ధతిలో పట్ల ప్రజా సంఘాలు, మేధావులు అందరూ ఆలోచిస్తున్నారు. సిపిఎం కూడా ఆలోచిస్తుండొచ్చు, తప్పేం లేదు. అది మా నిర్ణయం, కేంద్ర కమిటీ తీసుకునే నిర్ణయం ద్వారానే మాకు పత్రాలు ఉంటాయి. మాకు వ్యక్తిగత నిర్ణయాలు ఏదున్నా అధిష్టానం దగ్గర తెలుసుకుంటాం. అయితే మాకుండేటువంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాకు కొన్ని మినహాయింపులు ఇస్తారు. ఇక్కడ తెలుగుదేశంతో పెట్టుకోవాలన్నా పెట్టుకోవద్దని ఒకవేళ మాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కుదిలేస్తే మా అంతిమంగా మా పిసిసి అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు తీసుకోండి నిర్ణయం అని ఒకవేళ అధిష్టానం కనుక మాకు ఇస్తే అప్పుడు మేము నిర్ణయం తీసుకుంటాం. కానీ అప్పటిదాకా మాత్రం సొంతంగా పోటీ చేయడం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. 119 పొత్తులు అనేది ఎన్నికల వేళ మాత్రమే ఉంటాయి, కానీ ముందే పొత్తులు ఉంటాయి అని చెప్పేసి క్యాడర్ని నిర్వీర్యం చేయడం అనేది అది భావ్యం కాదు. ఇప్పుడు ప్రెసిడెంట్గా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత సార్ అంటే ఏమైనా ఉత్సాహం పెరిగిందా పార్టీలో? అయింది సార్. ఎందుకయిందంటే ఒకనాడు పప్పెట్టు పప్పు అని వ్యతిరేకించినటువంటి సోషల్ మీడియాలోని సోకాళ్ళు భారతీయ జనతా పార్టీ అనుంగులే ఇరారు ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి మనం చూసాం పార్లమెంట్లో ఏమైందో. ఎంత అనర్గళంగా మాట్లాడగంటో దేశ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని మీరు నన్ను ఎంత ద్వేషంతో ఎంత అహంకారంతో అసహనంతో నన్ను విమర్శిస్తున్నా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. ఈ దేశం కోసం బలిదానం చేసినటువంటి నా కుటుంబం నాకు నేర్పిన ప్రేమ, ఈ పార్టీ నేర్పినటువంటి మానవత్వాన్ని నేను ఈ తెలంగాణతో పాటు భారతదేశంలో ఉన్న 120 కోట్ల మంది ప్రజలకు పంచుతానే ఆయన పార్లమెంటు వేదిక చెప్పి ఒక కౌగిలించుకున్నాడు సార్. దాంట్లో అర్థమైంది నాకు శత్రుత్వం లేదు, కేవలం రాజకీయ పరమైన విభేదాలున్నాయని చెప్పకనే చెప్పాడు. రాహుల్ గాంధీ నేతృత్వంలో మీరు చూడాలి గుజరాత్లో 1,000 కోట్లు ఖర్చు పెట్టింది సార్ బీజేపీ, కానీ 10 సీట్లతోనే మేము పోవడం జరిగింది. కర్ణాటకలో ఏం జరిగింది సార్? ఎన్నో కుయుక్తులు చేసింది భారతీయ జనతా పార్టీ, ఎన్నో డ్రామాలు ఆడింది, 100 కోట్లు వెదజల్లింది, అయినా కానీ అక్కడ కాంగ్రెస్ కానీ వాళ్ళు బలం పెంచుకున్నారు, మీరు బలం తగ్గింది కర్ణాటకలో. సరే, అది ఎందుకంటే యాంటీ ఇన్కమ్సెస్ తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత అనేది ఒక 5 సంవత్సరాల తర్వాత న్యాచురల్గా ఏ పార్టీకైనా ఉంటుంది, అదేం కాదని. కానీ సిద్ధరామయ్య పరిపాలన కానీ రాహుల్ గాంధీ చరిస్మాటిక్ కానీ వాస్తవంగా పెరిగిందని అనుకుంటున్నారు. ఓటింగ్ శాతం చూడండి మీరు మొత్తం బీజేపీ మాకు ఓటింగ్ శాతం అంటే ఆయనలో చాలా పరిపక్వత సార్ బాగా పెరిగింది, దేశ ప్రజలందరూ గుర్తించారంటున్నారు. ఇక్కడ మీరు తెలంగాణలో మీరు రేపు 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కనీసం సిడబ్ల్యూసిలో ఒక్క తెలుగువాడికి ఇరు రాష్ట్రాల నుంచి, సరే ఆంధ్రాలో అంటే పార్టీ చాలా బలహీనంగా ఉందనుకోండి, తెలంగాణలో చాలా బలంగా ఉంది, రేపొద్దున అధికారంలోకి రావాలి అని అనుకుంటున్నారు, అటువంటి తెలంగాణ నుంచి కనీసం జైపాల్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని కూడా సిడబ్ల్యూసిలో స్థానం కల్పించకపోవడం ద్వారా వాళ్ళకి అసలు ఈ తెలుగు రాష్ట్రాల మీద పెద్దగా ఆసక్తి ఉందని అనుకోవచ్చా? అట్లా లేదు సార్, సిడబ్ల్యూసి అనేది ఇప్పుడు దాంతో మొత్తం రాజకీయాలు మారుతాయి, సిడబ్ల్యూసితో స్థానంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆకర్షిస్తారు అనేది కాదు. అయితే అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు, సౌత్ ఇండియాకి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ ఎట్లా ఏ రకంగా ఇవ్వాలో ఇచ్చారు, కేరళకి ఇచ్చారు, అన్నిటికి ఇచ్చారు, భవిష్యత్తులో కూడా ఇస్తుండొచ్చు. కానీ జైపాల్ అనేది పెద్ద సెట్ బ్యాక్ కాదంటారా? అది తప్పక భావించాల్సినటువంటి అవసరం లేదు. ఏం దాన్ని ఏం పెద్ద మీరు డిమోరలైజ్ అవ్వలేదు సార్? ఏం రాము, తప్పకుండా సమయం వచ్చినప్పుడు ఇస్తారు. గతంలో మీరు చూడండి ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు ఎన్ని కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి, ఇక్కడ నుంచి తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పదవులు దక్కినాయి, మనం ఆలోచన చేయాలి. ఒకటే నాడు అయిపోతుంది అయిపోతుంది అనేటువంటి ఆలోచన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ. సిడబ్ల్యూసిలో స్థానం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ముంచుకుంటుందా? అట్లేం కాదు కదా. ఇక్కడ నాయకత్వం సముచితమైన ప్రాధాన్యత వస్తుంది, సముచితమైన న్యాయస్థానం వస్తుంది. ఇప్పుడు ఏఐసీసీలో కార్యదర్శిగా మధుయాసి గారు ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు, చిన్నారెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత మొన్న సంపత్ కుమార్ గారికి ఇచ్చారు, వేరే రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా పొంగులేటి సుధాకర్ గారు కూడా వేశారు కదా. తర్వాత నిన్నటికి నిన్న జైపాల్రెడ్డి గారికి అధికార ప్రతినిధి పదవి ఇచ్చింది, అదేం తక్కువ కాదు కదా సార్. సిడబ్ల్యూసీనే అన్ని కాదు, సిడబ్ల్యూసీ అనేది సిడబ్ల్యూసీ అనేది కొన్ని పార్టీ తీసుకునేటువంటి మూల సిద్ధాంతాల విషయంలో పట్ల తీసుకునే నిర్ణయాలు అంతిమమైతే తప్ప అదే ఫైనల్ ఏం కాదు. కార్యకర్తల అభిప్రాయాలు, కార్యకర్తల యొక్క ఇష్టాలు, ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుల యొక్క సీఎల్పీ యొక్క గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది తప్పకుండా, అట్లేం లేదు. అయితే సిడబ్ల్యూసీలో రాలేదన్నటువంటి బాధ కంటే కూడా భవిష్యత్తులో ఎట్లా తెచ్చుకోవాలనేది మాకున్నటువంటి ఆలోచన. ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. మా విన్నపాన్ని కూడా మేము రాహుల్ గాంధీ గారికి పంపడం జరిగింది, ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి ఇవ్వాలి, తెలుగు ప్రజలకు ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తుంది తెలంగాణలో అధికారం. ఇంతకు ముందంటే ప్రజలు పెద్దగా దీని మీద గమనించేవాళ్ళు కాదు, కానీ ఇటీవల కాలంలో మీడియా బాగా ప్రాచుర్యంలోకి రావడం వలన, మీడియా విస్తృతం అవడం వలన సార్ ఆయా పార్టీలో జరిగే అంతర్గత విషయాలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి,
సామాన్య ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే సిడబ్ల్యూసీలో తెలంగాణ నుంచి కానివ్వండి లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి ఎవరికి స్థానం కల్పించలేదు అనేటువంటిది కొంత అలజడి అయితే సృష్టించిన మాట వాస్తవం కాదంటారా? నూటికి 100% దాంట్లో అనుమానం ఏం లేదు. అయితే అది ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని మాత్రం మేము అనుకోం. ఎందుకంటే సిడబ్ల్యూసీలో మెంబర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు ఏమి ఇచ్చారు, లేకపోతే ఏఐసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే తెలంగాణలో అధికారంలోకి ఏం రాదు. మనం గమనించాల్సింది ఏంటంటే ఆ స్థానాన్ని ఇవ్వలేదు, మా తెలుగు ప్రజలకు కొంత అవమానం జరిగింది అనే భావన కొంతమందికి తెలుగు వాళ్ళకు ఉండొచ్చు, తప్పేం లేదు. దాన్ని పూడ్చుకోవడం కోసం మేము ఎట్లా చేయాలనేది మేము చేస్తాం. అయితే మీరన్నటువంటి సోషల్ మీడియా కానీ పత్రికల్లో కానీ టీవీలలో వచ్చేటువంటి చర్చని ప్రజలు వినడం వరకే చేస్తారు, కానీ పార్టీ సిద్ధాంతాల ద్వారా మాత్రమే ఓట్లేస్తారు సార్. ఆ మేనిఫెస్టో ఆధారంగానే చేస్తారు. కానీ ఈయన నల్లగుండు, ఈయన తెల్లగుండు, ఈయన సిడబ్ల్యూసీ ఉండు కాబట్టి కాంగ్రెస్ని వేయాలనేటువంటి పద్ధతి ఉండదు. ఈయన ఎర్రగుండు, ఈయన హైట్ ఉండు కాబట్టి కాంగ్రెస్ వేయాలి, ఇది ప్రాధాన్యత ఇవ్వాలి కదా రాష్ట్రానికి కూడా. ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఇచ్చి తీర్తనని అనుకుంటున్నాం. సరే ఇప్పుడు ఈ రోజుతోనే ఏమైపోదు. రాహుల్ గాంధీ గారు మొన్ననే చేశారు అధ్యక్షునిగా, మన ప్లీనర్ తర్వాత అధ్యక్షుని చేపట్టడం జరిగింది. వారి నాయకత్వంలో అన్ని సమీకరణాలు, అన్ని వర్గాల ప్రాతినిధ్యం, దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అండగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనే సంకేతం పంపడం, యువకులకు అవకాశాలు ఇవ్వడం, మీకు గమ్మత్తైన విషయం చెప్తా, మొన్న ప్లీనర్లో రాహుల్ గాంధీ గారు అన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి, కాంగ్రెస్ పార్టీ మీదని భావించండి, ఈ దేశం మనదని భావించండి, మీ ఇంటికి టికెట్ వస్తుందని చెప్పాడు సార్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మీకు డబ్బుతో సంబంధం లేదు, మీకు అంగీ లాగుంటే కూడా నేను టికెట్ ఇస్తాను అని చెప్పాడు. అంగీ లాగు ఒకటి ఉంటే, ఒక కండు ఉంటే చాలు నీకు. అట్లా నేను గుజరాత్లో చేసిన అనేక మందికి డబ్బులున్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ పిలిచిచ్చింది, ఎంపీలని చేస్తా ఎమ్మెల్యే, ఆ సిద్ధాంతాన్ని మేము ఎందుకున్నాం. అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో మేము ఉరుకురికి పనిచేస్తా ఉన్నాం. ఆయన ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ మీది అనే భావన ఈ ప్రజల మధ్య మీరు అభిమానాన్ని చూరగొనండి, ప్రజల కోసం పనిచేయండి, డబ్బు లేదు, నాకు ఇల్లు లేదు, లేకపోతే నువ్వు ఎర్రగున్నావు నల్లగున్నావు ఇది కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల యొక్క మనను బొందు తప్పకుండా టికెట్ వస్తుంది అని రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలకు పిలిపించారు, పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు పిలిపించారు. ఢిల్లీలో జరిగినటువంటి ప్లీనర్లో ఆ నినాదం మరింత ఉత్సాహాన్ని ఇస్తూ ఉంది. మేము అందుకే ఒకనాడు అనుకునేవాళ్ళం, అరే చాలా ఖరీదైన రాజకీయాల్లో మనం ఎక్కడ చేయగలుగుతాం, ఇన్ని కోట్లు ఎక్కడ పెట్టగలుగుతాం, బెంజీ కారు లేదు, ఫార్చునర్ లేదు, ఇన్నోవా లేదు, బస్సులు వస్తున్నాం బస్సులు పోతున్నాం, ఈనాటికి కూడా నా పరిస్థితి అదే సార్ అని నేను బాధపడతలేను. తప్పకుండా రాహుల్ గాంధీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా బూడిద భిక్షమయ్య గారు ఇవాళ నన్ను గుర్తించి 2019 ఇస్తారన్న ఆశాభావాన్ని రాహుల్ గాంధీ గారు కల్పించారు కాబట్టి ఆ సిద్ధాంతాన్ని అందుకుని కాంగ్రెస్ పార్టీ కోసం నేను పనిచేస్తా ఉన్నా అహోరాత్రులు. సరే టికెట్ వారు ఇస్తారనుకోండి, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డబ్బులు లేకుండా రాజకీయం సాధ్యమా, గెలవగలవడం సాధ్యమా? ఉంటుంది సార్. ఎందుకు ఉంటుందంటే డబ్బులు అనేటువంటి ప్రభావం ఎన్నికల్లో ఒక 10% చూపిస్తుంది అనుకుంటున్నా. ఆ యొక్క వ్యక్తి యొక్క క్యారెక్టర్, ఆ సామాజిక నేపథ్యం, వాడు ప్రజలకు ఏం చేయగలడు, ఆ ప్రజల కోసం ఏమి చేయగలడు ఈ నాయకుడు అని ప్రజలు నమ్మినప్పుడు మాత్రమే డబ్బు లేకుండా కూడా గెలిపిస్తారు సార్. మీరు మొత్తం చరిత్ర చూడండి. ధర్మభిక్షం అనేటువంటి ఒక మహానేత, ఒక బడుగు బలైన గీత కార్మికుడు, 10 రూపాయలు కాదు చాయ్ కూడా పోపీలే, ప్రజలు 700 మంది ఆ రోజు ఫ్లోరిన్ సమస్య మీద నల్గొండ సాగునీటి నీటి కోసం ఆ రోజు నామినేషన్ వేస్తే కూడా 700 మందిలో వెతికి వెతికి కంకి కూడా గుర్తు మీద వేశారు సార్. అది సార్ మాకు కావాల్సింది. ఆ స్పిరిటు తప్పకుండా ఈరోజు వస్తుంది. అయితే మీరు అన్నట్టుగా డబ్బు లేకుండా సాధించడం అంటే కష్టతరమైన పరిస్థితి, దాంట్లో మేము అనుమానం ఏం లేదు. కానీ డబ్బు లేకుండా కూడా రావచ్చు అనేటువంటి ఉదాహరణలు కొన్ని ఉన్నాయి కాబట్టి అవి మమ్మల్ని నిలిపి ఉంచుతున్నాయి. మీకు డబ్బు లేకుండా మీరు ఎమ్మెల్యే అవుతారు, ఎంపీ అవుతారు, రాజ్యంలో మీరు కీలకమైన స్థానం వస్తారని మా భావన మమ్మల్ని బతికిస్తుంది. సో రాహుల్ గాంధీ గారు అటువంటి భరోసా ఇచ్చారు? 100% ఇస్తారు సార్. రాహుల్ గాంధీ గారు 100% పేదల పక్షపాతిగా, బలహీన వర్గాల పక్షపాతిగా, బీసీ పక్షపాతిగా ముద్రపడ్డాడు. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టొచ్చు, ఆయన ఉన్నతమైన కుటుంబంలో పుట్టొచ్చు, కానీ ఈ దేశ ప్రజల కోసం పనిచేసిన కాంగ్రెస్ మూల సిద్ధాంతాన్ని మరింత విస్తృతం చేయాలి, యువకులకు అవకాశం ఇవ్వాలి, 30, 35, 40 లోపు అందరికీ అవకాశం. రాహుల్ గాంధీ గారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారని మీరు ఎలా అంటే? అని చెప్పారు కదా సార్ క్లియర్గా, మేము కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాము. బీజేపీ వాళ్ళు ఊక ప్రశ్నిస్తుంటే చెప్పింది కదా, నేను హిందువుని, జంజం వేసుకున్న హిందువుని, శివభక్తుని, నేను శివుని ఆరాధిస్తా, మీరు ఊకే మీతో సర్టిఫికెట్ అవసరం లేదు అని దేశ ప్రజలకు చెప్పిండు. నేను హిందూ భక్తి. ఇటీవల కాలంలో గుళ్ళకి తిరగడం ఎక్కువ అవటం వల్ల అంటారా? అంటే ఎట్లా సార్ అంటే ఊకే ఎదుటి వ్యక్తి నువ్వేంటిది, నువ్వు ఎక్కడ, నీదే ఊరు అడిగినప్పుడు కొన్ని సందర్భాల్లో చెప్పవలసి వస్తుంది సార్. అలాంటి సందర్భంలోనే మేము చెప్పడం జరిగింది. రెండోది, మాది సెక్యులర్ పార్టీ అయినంత మాత్రాన హిందువులు ఉండకూడదనే ఉందా? మేము హిందూని, ఎస్ నేను కరువు కట్టిన హిందూని సార్, నేను హిందూ భక్తుని, రామభక్తుని, నేను వెంకటేశ్వర స్వామి భక్తుని, కలియుగ ప్రత్యక్ష దేవి వెంకటేశ్వర స్వామిని నమ్ముతా. అయినంత మాత్రాన మైనార్టీని వ్యతిరేకించడం, అయినంత మాత్రాన దళితుల్ని, క్రిస్టియన్ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు కదా.
కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సోకాళ్ళు మేధావులు ఈయన క్రిస్టియను, ఈయన దేశ వ్యతిరేకి, ఈయన విదేశీ అని చెప్పేసి ఊక మాటి మాటికంటే మనసు ఎక్కడో కలకం ఉంటుంది. ఒక్కసారి దేశ ప్రజలకు చెప్పుకుండు, నేను నిజమైనటువంటి బ్రాహ్మణుని, జంజం వేసుకున్న బ్రాహ్మణుని, నేను ఈ దేశ ప్రజల్లో పుట్టినటువంటి హిందూ మతాన్ని గౌరవిస్తా, ఈ సంస్కృతిని గౌరవిస్తా, అదే సందర్భంలో సెక్యులరిజానికి కట్టుబడి ఉన్నాము, సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పకనే చెప్పాడు. మన కర్ణాటక ఎన్నికల ప్రతి గుడిని సందర్శించడం, ప్రతి మఠాన్ని సందర్శించడు. వీళ్ళు ఏం చేస్తారంటే మఠ రాజకీయాలు చేయడం, మఠాలలోకి వెళ్ళడం, వాళ్ళతో చెప్పించుకొని కాంగ్రెస్ను ఓడించాలి. ఇది కుట్రని, ఈ కుట్రని ఛేదించడం కోసం మేము చెప్తా ఉన్నాం తప్ప మతాన్ని మీరేసుకోవడం కోసం కాదు. కానీ మేము ఈ మతంలో పుట్టినాం, అయినంత మాత్రం ఇతరులకు వ్యతిరేకం కాదు, ఇతర వర్గాల మనోభావాలకు వ్యతిరేకం కాదు కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే 100% మేము హిందువులమే, కానీ సెక్యులర్ భావజాలంతో కలిగినటువంటి హిందువులము, ఇతర వర్గాలు సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. ఆ సిద్ధాంతానికే కట్టుబడున్నాం. కాంగ్రెస్లో ఇప్పటికీ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు హిందువులు గుళ్ళకు వెళ్తారు, తిరుపతికి వెళ్తాం, అందరం వెళ్తాం వ్యక్తిగతంగా, కానీ ఇతరులను వ్యతిరేకించే భావన మాకుండదు సార్. మాకు ఆ కాంగ్రెస్ పార్టీ నేర్పిన సిద్ధాంతం అది. కైలాష్ గారు, మీరు చాలా అంశాలు మాట్లాడారు సార్. మీరు విద్యార్థికులు కాబట్టి పిహెచ్డి కంప్లీట్ చేశారా? రీసెంట్లీ పూర్తి చేశాను సార్. ఏంటి జాగ్రఫీలో రూరల్ అకరెన్సీ డైమెన్షన్స్ ఆఫ్ రూరల్ పవర్టీ అని చెప్పేసి, గ్రామీణ పేదరిక నిర్మూలనకు సూత్రాలు అని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది. అందులో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చేర్చిన, జాతీయ ఉపాధి పథకం ద్వారా పవర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అంటే పేదరిక నిర్మూలన కోసం చేసేటువంటి పద్ధతులని నేను సూత్రీకరించి పిహెచ్డి సబ్మిట్ చేశాను. అంటే పవర్టీ ఎరాడికేషన్ అనేది కరెక్ట్ వర్డ్, పవర్టీ ఎలివేషన్ కరెక్ట్ వర్డ్, అంటే పవర్టీని తగ్గించడం సాధ్యం కానీ పవర్టీని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం చేయొచ్చు సార్. దానికి అనేకమైన పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ పేదరికంలో ఉన్న వాళ్ళు అన్ని కులాల్లో ఉన్న అన్ని వర్గాలు ఉన్నారు. కానీ వచ్చిందా పిహెచ్డి డిగ్రీ వచ్చేసిందా? నాకు ఇంకొక 2 నెలలు అయితే డాక్టరేట్ వస్తుంది. నేను సబ్మిట్ చేశాను. ఇంకొక 2 నెలలు అయితే నాకు డాక్టర్గా ఇచ్చేస్తాను ఉస్మానియాలో. ఆ సందర్భం లోపలే ఈ పేదరికంలో పుట్టిన వాణిగా నా గురించి నేనే పిహెచ్డి చేసుకున్నాను. నా వర్గాల గురించి నేను పిహెచ్డి చేసిన వర్గాల మీద టోటల్గా చేనేత వర్గాలు కానీ కుల వృత్తులు కానీ ఏ రకంగా పేదరికంలో ఉన్నాయి, దానికి జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఎట్లా అనుసంధానించవచ్చు, ఏ వర్గాలకు ఈ ఉపాధిని. ఇప్పుడు మీరు చెప్పండి, అంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్తున్నారు సార్. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే సార్ 2 రకాలైన అభిప్రాయాలు వస్తున్నాయి సార్. ఒకటి ఏంటంటే రైతులకి ఉపయోగపడుతుంది సార్, వాళ్ళ పెట్టుబడులు తగ్గుతాయి సార్, కానీ వ్యవసాయ కూలీలకు నష్టం జరుగుతుంది అనేటువంటిది ఒకటి ఉంది. కూలీలకు ఏం నష్టం జరగదు సార్, ఎందుకంటే ఇవాళ వ్యవసాయము, వ్యవసాయం మీద ఆధారపడేటువంటి కూలీలు ఇవాళ తెలంగాణలో విపరీతంగా ఉన్నది. వలసలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది, రెండోది టైం టు టైము మనకు పని దొరుకుతుంది, రెండోది వ్యవసాయాన్ని మరింత వేగవంత, అంటే వ్యవసాయం చేయడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు దాదాపుగా కార్పొరేట్ స్టైల్ అయిపోయిన తర్వాత వ్యవసాయం చేయడం నామూసిగా ఫీల్ అవుతారు. కానీ ఈ నిధులని మనం వ్యవసాయానికి అనుసంధించడం ద్వారా, అంటే కాలువలు, కుంటల నిర్మాణం కావచ్చు, తర్వాత వ్యవసాయ కూలీలకు చెల్లించేటువంటి. ఒక నిమిషం అండి, అంటే ఒక వాదన ఎలా ఉందంటే ఇటీవల అంటే జాతీయ వ్యవసాయ కూలీల సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కంటెన్షన్ ఏంటంటే, వాళ్ళ ఇదేంటంటే వ్యవసాయం లేని రోజుల్లో ఉపాధి హామీని అమలు చేస్తున్నారు జనరల్గా, అది దాని కాన్సెప్ట్ అంటే వలసల నిరోధనం, నిరోధం కోసం చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి యావరేజ్ 100 రోజులు 120 రోజులు పని కల్పిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో వ్యవసాయాన్ని ఈ 100 రోజుల్లో వ్యవసాయం చేస్తే మిగతా రోజుల్లో వాళ్ళకి పని దొరకదు అనేటువంటిది ఒకటి ఉంది. అంటే దాన్ని ఏమంటారు అంటే 10 రోజులు పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. ఇప్పుడు 120 రోజుల నుంచి 200 అవసరమైతే 250 రోజులు చేసి దాన్ని మరింతగా, ఎవరైతే నాకు కూలీ దొరకటం లేదు ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి 100 కిలోమీటర్లు సాధ్యం ఉంటారా అండి? ఇటీవల కాలంలో మనం చూస్తే కేంద్ర బడ్జెట్లో సార్ క్రితం బడ్జెట్కి ఇప్పుడు బడ్జెట్కి తగ్గింది ఉపాధి హామీ పథకంలో తగ్గిస్తున్నారు. ఈ నిధులు తగ్గిస్తున్నటువంటి నేపథ్యంలో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి జోడిస్తే రైతులకు లాభం జరుగుద్ది, కానీ రైతు కూలీలకు నష్టం జరుగుతుంది అనేటువంటిది ఉంది. ఏం జరగదు సార్, ఎందుకంటే 10 రోజులు ఎక్కువ పెరిగినప్పుడు నిధులు కూడా పెంచాలి. నిధులు పెంచడంతో పాటు వ్యవసాయం అనేది 8 రోజులు సార్, 3 నెలలు ఉంటుంది సార్, అంటే 90 రోజులు పోతుంది. ఇంకొక 90 రోజులు ఇప్పుడు మనం వేసవి సమ్మర్లో ఏదైతే 12 రోజులు లేని రోజులలో వ్యవసాయం మీద ఆధారపడేటువంటి కుంటల మరమ్మతులు కానీ, రోడ్ల మరమ్మతులు కానీ, చెట్ల పెంపకం కానీ చేయాలి. దీంతో పాటు ఇంకా నేనేమంటున్నానంటే కుల వృత్తులలో ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి హామీ పథకాన్ని అన్వయించాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు చేనేత కార్మికులు ఉన్నారు, ఈ చేనేత కార్మికులకు సంబంధించినటువంటి శిక్షణ ఇప్పించడంలో ఉపాధి హామీ పథకాన్ని నిధులు ఎందుకు మళ్ళీ ఇచ్చకూడదు? తప్పే ఉన్నది, కుండలు చేస్తూ ఉన్నారు, స్కిల్ డెవలప్మెంట్, శిక్షణ ఇచ్చి ఈ ఉపాధి హామీ నిధులు తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయాలి, తప్పేం లేదు.
కమ్మరి కుమ్మరి చేనేత రకరకాలమైనటువంటి వృత్తులు ఇవాళ తెలంగాణ పల్లెల్లో ఇంకా ఉన్నారు. కుల వృత్తుల వారికి అనుసంధానం చేయడం తప్పులేదు. దాన్ని నేను చూపించడం కోసం ఈపీహెచ్డీలో కొంత ప్రయత్నం చేశాను, దాని మీద చేశాను. కుల వృత్తుల యొక్క పేదరిక నిర్మూలనకు దీని యొక్క నిధులు ఏ రకంగా వాడుకోవచ్చు, లింకేజ్ పెట్టాను. దాన్ని ఉదాహరణకు శాశ్వతంగా ఒక బిల్డింగ్ కడతా ఉన్నాం ఒక ఊరిలో, ఆ దాన్ని ఎట్లా వాడుకోవాలి మనం. ఇప్పుడు కమ్యూనిటీ హాల్ అని ఊళ్ళలో కడతా ఉన్నారు ఉపాధి నిధులతోటి, రోడ్లు వేస్తూ ఉన్నారు. రోడ్ల వల్లనే గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమేరకు ప్రయోజనం, కానీ ఆ భవనం కట్టినప్పుడు ఆ భవనంలో వివిధ వర్గాలకు శిక్షణ ఇప్పించవచ్చు, రంగుల అద్దకం నేర్పించవచ్చు, చేనేత అల్లికలు నేర్పించవచ్చు. దాన్ని దీనికి డైవర్ట్ చేయడం ద్వారా అక్కడ పని దొరుకుతుంది, అదే సందర్భంలో ఈ పనిలో ఉన్నాం కాబట్టి మేము పేదరికంలో ఉన్న భావన రాకూడదు. దాన్ని ప్రభుత్వాలు తగ్గించడం కోసం ప్రయత్నం చేయాలి అనేది నా కాన్సెప్ట్. దానికోసమే ఆ రంగాలకు అన్వయించాలని చెప్పేసి ప్రభుత్వానికి సూచన చేస్తూ నేను సబ్మిషన్ చేశాను. మీ గైడ్ ఎవరండి? ప్రొఫెసర్ రామకృష్ణ. ఉస్మానియాలో నా ఉద్యమ నేపథ్యం, నా పేదరికాన్ని చూసి పిహెచ్డీ ఇచ్చింది సార్. ఆ రోజుల్లో పిహెచ్డీ సంపాదించాలంటే చాలా ఇబ్బందిగా 2006 సంవత్సరంలో చేశాను. ఇప్పటికీ సుదీర్ఘంగా ఉద్యమ నేపథ్యంలో ఒక 5 సంవత్సరాలు వృధా అయిపోయింది. రామకృష్ణ గారు దగ్గరుండి నాకు, తమ్ముడు నీకు పిహెచ్డీ ఇస్తా, నీకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, నాకు పనికొస్తావు అని చెప్పేసి పిహెచ్డీ ఇచ్చింది సార్. ఒక 2000 కట్టలేని పరిస్థితి ఉండే సార్. ఒక 2000 కట్టి పిహెచ్డీ చేసుకోవాలంటే లేని పరిస్థితి ఉండే, అది రామకృష్ణ గారే ఇచ్చారు. ఆయనకి ఎప్పటికీ నేను మీరంతా లేదు అంటే అంత పేదరికంలో ఉన్న, పేదరికంలో ఉండటం అనేది తప్పేం కాదు, కానీ బట్ రాజకీయాలు కాస్ట్లీగా అయిపోయినటువంటి నేపథ్యంలో రేపొద్దున టికెట్ ఎలాగ వస్తుంది మీకు? అంటే కాంగ్రెస్లో వర్గ రాజకీయాలు ఉన్నాయి, మీకు ఎవరైనా గాడ్ ఫాదర్ ఉన్నారా అంటే టికెట్? 100% సార్. ఎందుకంటే ఇవాళ ఒక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అక్కడ జరిగిన పరిణామాలు తప్పకుండా అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ చేస్తే, ఇప్పుడు ఉదాహరణకు బల్క సుమన్ నా స్నేహితుడే సార్, గాదర్ కిషోరు, ఎర్రోళ్ళ శ్రీనివాసు, చిరుమల్ల రాకేష్, వాసుదేవరెడ్డి, ఇలా ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ మేయర్ రామ్మోహన్ గారు మేము కలిసి బతికాం సార్. ఒక బండి మీద రోజు తిరుగుతూ గల్లీలలో టిఫిన్ చేసేవాళ్ళం, సన్మాన్ హోటల్ దగ్గర రోజు టీ తాగేవాళ్ళం. ఆయన దగ్గర డబ్బులు లేని రోజుల్లో నేను పెట్టాను, నా దగ్గర డబ్బులు లేని రోజులు ఆయన పెట్టాడు. నాకంటే పెద్దవాడు, వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు, అలాంటి వాళ్ళు మేము కలిసి తిరిగాం. అలాంటి వాడు మేయర్ కాగలిగినప్పుడు నేను ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు సార్? అయితే అన్నటువంటి విశ్వాసంతో ఆశయంతోనే పనిచేస్తూ ఉన్నాం. నా పేదరికం అనేది అడ్డు కాదు, ఎందుకంటే నాకు విపరీతమైనటువంటి స్నేహితుల బృందం ఉంది. ఈనాటికి నా స్నేహితులు, నా చిన్ననాటి స్నేహితుడు శేఖర్ రెడ్డి కావచ్చు, మా అక్క కొడుకు ప్రభాకర్ కావచ్చు, లింగస్వామి కావచ్చు, తర్వాత కార్పొరేట్ విద్యారంగంలో ఉన్న బాబురావు సార్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆర్థికంగా లేకపోతే బాధపడకు, ఒక్కొక్క నాడు సార్ నా దగ్గర 100 రూపాయలు కూడా ఉండవు సార్, 100 రూపాయలు ఉండవు. ఇది ద ఫ్యాక్ట్. నేను చెప్పుకోవడానికి నాకేం మొహమాటం లేదు. ఇంటికి పోవడానికి డబ్బులు ఉండవు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఎవరెవరు ఎట్లా సాయం చేయాలన్నా అన్నిటికీ నాకు సిద్ధం ఉన్నా. ఇప్పుడున్న కాస్ట్లీ గురించి నేను చెప్పను, కానీ ఎలక్షన్లో ఎదుటివారు ఎన్ని డబ్బులు పెడతారో అంతకు ధీటుగా పెట్టగలిగేటువంటి ఆర్థిక సమత కలిగినటువంటి నా స్నేహితుల బృందం, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళ బృందం నాకుంది. ఆ ధైర్యంతోనే నేనున్నా. కానీ డబ్బే క్రైటీరియాని నేను అంటలేను, డబ్బు ద్వారానే గెలుస్తా నేను అంటలేను. ప్రజాసేవ, ప్రజల మెప్పు పొంది ప్రజల కోసం పనిచేసి తప్పకుండా 2019 నోటికి 100% ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మా గాడ్ ఫాదర్ సార్. మాకు ఎవరు లేరు ఇక్కడ, ఎందుకంటే మా ఫాదర్ వీక్, ఇంటికాడ ఏం పని చేయడు. మాకున్న గాడ్ ఫాదర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బూడిద భిక్షమే గారు, నల్గొండ జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు. వారు తప్పకుండా 2019 నా పనితనాన్ని చూసి టికెట్ ఇస్తారన్న విశ్వాసం ఉంది. రాహుల్ గాంధీ గారు తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు, అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు వారితో నేను చేసిన పని గురించి ఎలివేషన్ చేసుకుంటా, వారికి వివరించుకుంటా, ఆ తర్వాత వారు తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడుంటా. అంటే మీ నేపథ్యం ఏంటంటే, అంటే మీరు డెఫినెట్గా మీరు తెలివి ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, మీకు అన్ని అర్హతలు ఉన్నాయి, ప్రజాప్రతినిధి కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నాయి. కాకపోతే ఇటీవల కాలంలో క్రైటీరియాలు మారినాయి కాబట్టి నేను అడిగాను. అవును సార్. అసలు మీ నేపథ్యం ఏంటి, మీకు అంటే స్పోక్స్ పర్సన్గా ఎప్పుడు వచ్చింది, తర్వాత మీ అంటే ప్రస్థానం ఎలాగ సాగుతున్నది సార్? అంటే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడున్న పరిస్థితులు వదిలేసిన నేను. స్వస్థలం నల్గొండ జిల్లా మునుగోడు సార్, మాది మా చేనేత కార్మిక కుటుంబం. అమ్మ నాన్న చేనేత కార్మికులలో అందరూ ఏ రకంగా పనిచేస్తారో అటనే పనిచేసేవాళ్ళు. అమ్మ ఆశపోసేది ఆ రోజు పని లేకపోతే మా దగ్గరకి అమ్మవారి పల్లె అని ఉండే, కూలికి పోయి చదువుకున్నాం సార్ నిత్యం. ఎందుకంటే లేని వాళ్ళం, అయితే మనం బాధపడొద్దు, ఆత్మగౌరవంతో ఉండాలి, అడుక్కోవద్దు అనేటువంటి నేర్పించింది మా అమ్మ. 5 రూపాయలు కూలిపోయినా సార్, ఒక పూట ఉంటే మరొక పూట ఉండదు, అయినా బాధపడలేదు. చదువుకోవడానికి
పుస్తకాలు కొనుక్కునే స్టేజ్ లేదు. నాన్న కొద్దిగా డ్రింక్ చేస్తుండేవాడు. అయితే మొక్కమోని ధైర్యంతో హాస్టల్లో చేరినా, సాంఘిక సంక్షేమ హాస్టల్ కలిసి పెంచుకున్నా. ఈ సమాజం మీద ఖచ్చితంగా ఆధిపత్యం సాధించాలి, అంటే పెత్తనం కోసం కాదు, రాజ్యంలో ఉండడం ద్వారా గొప్ప పేరు వస్తుంది అనేటువంటి ఆలోచన ఆ రోజు విద్యారంగంలోని విద్యార్థి నాయకుని ఎదిగిన 9th నుంచే విద్యార్థి నాయకుని నేను. ఆ తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీల కోసం ఫైట్ చేసిన, గ్రాడ్యుయేషన్లో స్కాలర్షిప్ల కోసం ఫైట్ చేసిన, ఆ రోజు చంద్రబాబు నాయుడు విద్యా విషయంలో పట్ల నిర్ణయాలను వ్యతిరేకించిన, యూనివర్సిటీకి వచ్చిన, యూనివర్సిటీలో చెప్పులు లేకుండా వచ్చింది సార్, చెప్పులు కూడా లేవు. సరే, ఇవాళ దేవుడు నాకు కొంతమేరకు అన్ని రాజకీయ నాయకులు లెక్క ఇల్లు, 10 మందికి అన్నం పెట్టేటువంటి పరిస్థితి. ఎందుకంటే నాకు ఒక పూట అన్నం దొరకకపోతుండే. ఈనాటికి కూడా నేను ఎవరన్నా స్నేహితుడు వస్తే ఫస్ట్ అన్నమే పెడతా సార్, ఎందుకంటే నాకు లేదు ఒకనాడు. కానీ మీరు అన్నం లేకుండా ఉండకూడదు. 10 మంది వచ్చిన 100 మంది పెట్టేటువంటి స్థితి నాకు ఉందియాల. నేను తెలివితోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, నా భార్య ఉద్యోగం చేసి కొంత ఆర్థికంగా సంపాదించుకున్నా. కానీ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించలేదు సార్. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కనీసం ఒక అంగి కూడా కొనుక్కోలేదు సార్. అంటే కొంతమంది చేశారు అట్లాగా? ఇంకా అది నేను చెప్పలేను సార్. అది చెప్పడం వల్ల మా ఉద్యమాన్ని మేమే కించపరచుకున్నట్టు అవుతుంది. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధులు ఇవాళ ఉద్యమ పార్టీ అని చెప్పుకున్నటువంటి మహానేతలు ఆ రోజు మేము చేసిన త్యాగాల మీద, మా శవాల మీద పేనాలు ఏర్కొన్న వాళ్ళు ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నారు. 100% అది నిజం. అలా డౌట్. మేము చేసినటువంటి పోరాటం ఫలితంగా కాలేజీలని, స్కూళ్ళని, కార్పొరేట్ బెదిరించి డబ్బులు విపరీతంగా దొబ్బారు. కానీ మాకు కనీసం సమోస తినడానికి కూడా లేకుండే 2014 ముందు ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో అక్కడ పేదరికంలో ఉన్నానని నేను ఈనాడు బాధపడలేదు సార్. ఎందుకంటే పేదరికం పుట్టడం తప్పు కాదు, కానీ పేదరికంగా చావకూడదు అనేటువంటి లక్ష్యంతో నేను ఇవాళ ఒక మహానేత ఆ రోజు చెప్పిన పేదరికం పుట్టడం నీ తప్పు కాదు, పేదరికంగా మాత్రం నువ్వు చావకు అనేటువంటి కసితోటి నేను ఎదిగిన. ఇవాళ ఆర్థికంగా కూడా నాకు పర్వాలేదు అనే పరిస్థితుల్లో నాకు ఇవాళ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కష్టం అలవర్చుకున్నా సార్. కంట్రోల్ బియ్యం తప్ప మాకు ఏమీ లేవు. ప్రతి నిత్యం ఆకలితో పోరాటం, బంధువులు ఎవరు సాయం చేయలేదు, రోడ్ల మీద పడ్డం, ఎవరు పుస్తకాలు కొనిలేదు. చిన్నప్పుడు మా ఏకాంబరం, మా మేనమామ గారు మాత్రమే మమ్మల్ని చేదరించి, మమ్మల్ని దగ్గర తీసుకొని ఆదరించి అన్నం పెట్టిండు. ఆ తర్వాత మా అక్క రాధమ్మ పెద్దమ్మ కూతురు కొంత ఆదరించింది. ఆమె ద్వారానే మేము ఇవాళ ఇక్కడికి వచ్చినాం. ఇక మిగతా బంధువులు కోటీశ్వరులు ఉన్నారు, ఎవరు మమ్మల్ని ఆదరించలే, దగ్గర తీసుకోలే. ఒక పుస్తకం లేకపోతే ఎవరు గుణించలేదు సార్. మాకు ఇది ఇక్కడి నుంచి నేను ఈ ప్రస్థానం ప్రారంభించి ఇవాళ టికెట్టు అడగగలిగే స్థాయికి పోయిందంటే నా కసి మాత్రమే, నా యొక్క పట్టుదల మాత్రమే. నేను గొప్ప చెప్పుకోవట్లేదు సార్, ఏదో ఐ డ్రీమ్స్కి వచ్చిన కాబట్టి, లక్షలాది మంది చూస్తారు కాబట్టి ఏదో గొప్ప చెప్పుకోవడం కదా సార్. నాకున్న పేదరికం వల్ల నేను ఇక్కడ ఆగిపోకూడదు, ఇతరులకు ఆదర్శం కావాలి. వీడు పేదరికంలో పుట్టిండ్రా, వీడు ఈ కులంలో పుట్టిండు కాబట్టి వీడు దీనికి అర్హుడు కాదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్లకు ధీటుగా నేను సమాధానం చెప్పాలనే ఆలోచనతో నేను ఇవాళ రాజకీయాల్లో ఉన్నా. తప్పకుండా విజయం సాధిస్తానటువంటి నమ్మకం ఉంది. 100% పేదరికం ఆధారంగా టికెట్ తిరస్కరణకు గురైనటువంటి వ్యక్తులు నేను ఉండను. పేదరికం ఉండడం నాకు అసెట్ అనుకుంటున్నా. పేదరికంలో పుట్టడమే ఇవాళ ఈ రాజకీయాల్లో నాకు కసిని పెంచింది. 2019 100% ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బూడిద భిక్షవే గారు నాకు సహకరిస్తారు, నన్ను ముందుకు తీసుకుపోతారు, నా టికెట్ ఇప్పిస్తారు అన్నటువంటి ఆత్మవిశ్వాసంతో ఉన్న నా నేపథ్యం, చేనేత కార్మిక, నా భార్య విజయలక్ష్మి, నాకు ఇద్దరు బాబులు సార్, ఇద్దరు, ఒకడు సెకండ్ క్లాసు, ఒకడు ఫస్ట్ క్లాసు. పెద్దోని పేరు జయంత్, చిన్నోని పేరు అభిరామ్. నా భార్య టీచరు, గురుకులంలో కాంట్రాక్ట్ బేసిక్ పనిచేస్తూ ఉంది నల్గొండల్ని. ఆమె యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయి. లవ్ మ్యారేజా? ఇక లవ్ అనకంటే కూడా అవగాహనతో చేసుకున్నాం సార్. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి లవ్లు అంటే మాకు సాధ్యం కాదు సార్, ఎందుకంటే ఈ రాజకీయాల్లో ఇట్లా ఉండి నేను ఏదో బైకుల మీద ఎక్కించుకుని సినిమాలకు తిన్నా. ఒకరోజు కలిసింది, కలిసిన తర్వాత మాట్లాడుకున్నాం, ప్రేమ వివాహం చేసుకున్నాం. ఇది ప్రేమ వివాహమా అవగాహన వివాహమా మీరు నేర్చండి. కాబట్టి నా భార్య కూడా చాలా మంచిది. నేను ఈ రాజకీయాల్లో ఉన్నానని ఆమె ఏనాడు బాధపడలేదు. ఆమె ప్రోత్సాహం ఉంది, బాధపడలేదు. ఆమె జీతం డబ్బులు కూడా నాకు కొన్నిసార్లు ఇస్తుంది, ఇబ్బంది ఏంది. ఆమెకు 30,000 జీతం వస్తుంది. ఆమె ఏటీఎం కూడా ఇస్తుంది. ఒక్కొక్క నాడు నా దగ్గర డబ్బులు లేకపోతే కూడా నా భార్య విజయలక్ష్మి నా పర్సులో డబ్బులు పెడుతుంది. అంటే నన్ను అర్థం చేసుకుంది నా భార్య, అంటే డబ్బులు ఉండవు ఈయనకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. ఇట్లా అంటే మీరు రాజకీయాల్లో ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా బహుశా ఆమెకు ఉండాలి ఉంది. దాంతోపాటు కూడా ఈయన రాజకీయాలు ఉన్నప్పుడే కదా నేను చేసుకుంది, కాబట్టి నేను ఇప్పుడు మధ్యలో వచ్చి నా నిర్ణయం మేరకు ఈయన రాజకీయాలు మానేసుకున్నాను అనేటువంటి అభిప్రాయం వద్దు. ఆయన ఇష్టం ఏది ఉందో ఆ ఇష్టం కొనసాగివ్వండి అనే పద్ధతితో పాటునే నన్ను వదిలిపెట్టింది. నాకు నల్గొండ ఫ్యామిలీ ఉంటారు, నేను హైదరాబాద్కు 5 రోజులు వస్తాను సార్.
రెండు రోజులు కాన్స్టిట్యూన్సీ నల్గొండలో ఉంటాను, 5 రోజులు టీవీ డిస్కషన్లో పెద్దలతో సలహాలు సూచనలు పెద్దలు పోయి రోజు గాంధీభవన్లో కానీ పెద్దల దగ్గరికి పోవడం కానీ నేను ఎక్కడెక్కడ పనిచేసినా నా గురించి నేను చెప్పుకోవడం, మిగతా 2 రోజులు కాన్స్టిట్యూన్సీలో ఉంటాను. ఈ మధ్య శక్తి యాప్లో కూడా మీరు కూడా ఏదో టాప్లో ఉన్నాను, దానికోసం పెద్ద ఎత్తున ఏంటది అసలు శక్తి యాప్ అనేది ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసిసి పంపే సందేశాలు, ఏఐసిసి చేసే కార్యక్రమాలు, ఇక్కడ ఉన్నటువంటి పిసిసి చేసే కార్యక్రమాలు ప్రతి కార్యకర్తకు అందించాలి, కార్యకర్తల యొక్క అభిప్రాయాలు మేము తీసుకోవాలి అనేది ఫోన్ ద్వారా ఆ శక్తి యాప్ను సృష్టించి శక్తి యాప్లో ఇప్పుడు దానికి నీకు ఒక అభిప్రాయం ఉంది ఆ నెంబర్కు పంపవచ్చు ఆ శక్తి యాప్కు, నీ అభిప్రాయాలను కూడా రాహుల్ గాంధీ వింటాడు, మీతో మాట్లాడతాడు, పిసిసి అధ్యక్షులు మాట్లాడతారు, మీ అభిప్రాయాలు వింటారు. ఇప్పుడు ఉదాహరణకు నాకు ఇక్కడ నచ్చలే ఒక విషయం పిసిసి అధ్యక్షులు చెప్పుకోవచ్చు, గతంలో లేకుండా ఈ పరిస్థితి, ఆ యాప్ ద్వారా ప్రజలకు చేరువ కావాలి, ప్రజలకు మరింత చేరువ కావడం ద్వారా కార్యకర్తల యొక్క అభిప్రాయాలు బాగా ఉపయోగించుకుని కార్యకర్తల అభిప్రాయాలు కూడా ఇప్పుడు నాయకుడు వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కొన్ని అబద్ధాలు చెప్పుకుంటారు సార్, ఎందుకంటే గొప్పలు చెప్పుకుంటారు నేను ఇది చేసిన క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలని నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం, తద్వారా కాంగ్రెస్ పార్టీలో సమూలమైన మార్పులకు కూడా మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. కార్యకర్తల అభిప్రాయాలు నాయకుల అభిప్రాయాలు అన్ని క్రోడీకరించుకొని ముందుకు పోవాలన్నటువంటి ఆలోచన, గతంలో ఏముండే సిఫారసు చేస్తే ఎమ్మెల్యే సిఫారసు చేస్తే మంత్రి సిఫారసు ఇది కాదు, ప్రజల అభిప్రాయాలని గౌరవించాలి అనేది రాహుల్ గాంధీ గారు తీసుకునే నిర్ణయం, అది అందరికీ చేరువు కావాలి, ఉట్టిగానే పైనుంచి నేనేదో టికెట్ ఇస్తా మీరు పోయి గెలువురు ఇది కాదు. రాహుల్ గారు ఇది రాజరిక పాలనని ఆయన వ్యతిరేకిస్తున్నారు, ప్రజాస్వామ్య దృష్టికి వెళ్తున్నాయి అంటారా, ఇవన్నీ వస్తున్నాయి సార్, ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది తప్పకుండా. ఆయన సాధ్యమా ఒక్క వ్యక్తి అంటే ఇన్ని 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో సార్, అంటే మీ కార్యకర్తలు కూడా కొన్ని లక్షల్లో ఉంటారు, వాళ్ళు పంపించే సందేశాలన్నీ ఆయన దానికి ఒక ఏర్పాటు ఉందా సార్? ఢిల్లీలో ఒక ఏర్పాటు ఉంటుంది, ఆ సెక్షన్ సంబంధించినటువంటి మొత్తం తీసుకునే అభిప్రాయాలు ఆయన ముందర పెడతారు, రాష్ట్రాల వారీగా రాష్ట్రాల నుంచి జిల్లాల రాష్ట్రాల వారీగా పెట్టి జిల్లాలు ఉన్నటువంటి అభిప్రాయం ఇట్లా తీసుకోవడానికి వారు చేస్తున్నటువంటి టెక్నాలజీ 50 రోజులు మంచి ఫలితాన్ని ఇస్తుంది తప్పకుండా 100%. దాంట్లో కూడా నేను నియోజకవర్గంలో 10-15 వేలు చేయించాలని టార్గెట్ పెట్టుకున్నా, ఇప్పటికే 2-3 వేలు చేసేసిన తప్పకుండా ఈ 15 రోజులలో 10 వేలు దాటిపోతున్నది. దీని చిదంబరం గారు వచ్చి ప్రారంభించారు అంటే అంతకంటే ముందు నుంచి మాకు చెప్తా ఉన్నారు, కానీ దాన్ని మరింత వేగం చేయాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 2nd ప్లేస్లో ఉంది శక్తి యాప్లో. ఓకే, అందువల్ల సో మీరు అంటే సీనియర్లతో వాళ్ళతో అందరితో సమన్వయం చేసుకుంటా, ఇటు టీవీ డిస్కషన్స్లో కానివ్వండి మీ వాయిస్ వినిపిస్తా, మరోవైపు మీ నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు సాగుతున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.